ప్రియ సహోదరి సహోదలరా ఎంతో సంతోషముతో మరొక రోజు ఈ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసే కుటుంబాలు షర్మిల అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ విజయవాడ For the intention to wish Father Binny to be a saint and for his good health, for the protection and the salvation of M. Rajini and family, and eighth month oldest son to receive baptism soon. Viru deshana river alani Ipar Shadabalu. Manamu Yukutamasabila Kosam Pratana Chai Votuna. Lagarindo Kutumbamu. కే మెల్కి రాజు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఎల్బీ నగర్ ప్యారిష్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రోజా పుష్ప ఎం మెల్కి రాజు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ కుటుంబ సభ్యుల లక్ష్యం నెరవేరాలని ఈ పరిశుద్ధ బలిబోజులో ఈనాడు స్పాన్సర్ చేసి దేవిన స్వార్థ పరిచర్యలో ఈవాంజలైజేషన్లో మాకు తోడుగా ఉన్న ఈ కుటుంబము దేవుడు దీవి దీవించబడాలని మనం వారి కోసము ప్రార్థన చేస్తాం ఈనాడు పరిశుద్ధ బలి భూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరుకున్నవారు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తంబిరాజ్ ఆఫర్డ్ బై స్వర్ణ కరుణ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ బ్లెసింగ్స్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫర్డ్ జోజి రెడ్డి అండ్ సెలివ రాణి థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫార్ గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కరుణ ఆఫర్డ్ బై రూపేష్ అండ్ ఫ్యామిలీ ఫార్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ ఆఫర్డ్ బై ఎ For the good health of Nagamani and uh, Sri Ramulu and children, and for the good health and protection of the family offered by Madhavi, for the departed soul of Y. Thomas, Y. Mary, M. George, and M. Teresa and the souls in the purgatory offered by Y. Nagesh and family, Y. Rajesh and family. Thanksgiving Mass for the healing of Vairajesh and for kidney stone surgery offered by Vairajesh, Manikumari, and uh, Richie. Thanksgiving Mass for good marriage proposals for Reviteja offered by Srinivasa Rao, Sujata, Sudhir. For the special intentions and good health of uh, Saraswati and God's blessings upon Father Anil Kumar, Ajay Kumar, Ganeshwari, offered by Krishna Rao, for the departed soul of P. Innaya, P. Chinnamma, offered by Y. J. Martin and family, for God's blessings and knowledge and grace upon N. Shan and Sherwin, offered by N. Sundari, for special intentions of C. J. Paul Reddy, Ramya Teja, Kranti Teja offered by B Ramya Rose. For God's blessings upon AB is Reddy to write his engineering exams. Offered by Arla Arlagadda Anthony, Kasu, Lilly and Mary. For the gift of a child offered by Alam Sambath and Supraja for good health of uh, krishnaveni and healing from gastric problems and arthritis offered by dasu babu for the departed soul of boga maria karunakumar offered by boga Arugim. for the departed soul of tallapalli Bhagim, for the good health and the spiritual growth of joseph mahinder ajit ravinder offered by family members priya sahodari sahodalara. మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నీ కూడా ఈ బలిలో కానుక అర్పించి మనము ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం అలాగే వేల మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు మీ అందరి మనస్సులు ఎన్నో కళలు ఉన్నాయి ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఎన్నో అవసరాలు మీకు ఉన్నాయి వాటి అన్నిటినీ మనసు తలంచుకుందాం రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని పాదాల చింద సమర్పించండి ప్రసిద్ధాత్మదేవా శబ్దతో భక్తితో బలి అర్పించే యోగ్యత మాకు దయచేయండి అని ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమునా నాథుడైన యేశు క్రైస్త కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీనూ ఉండునుగా ప్రియబడలారా ఈనాడు సువిశేషపట్నంలో యేసుక్రీస్తు తన పన్నెద్ర శిష్యులను గ్రామ గ్రామానికి పల్లె పట్టణానికి పంపిస్తూ వారికి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు అందులో శ్రేష్టమైనది మీరు ఏ ఇంట్లో ప్రవేశంతురో ఆ ఇంటిని దీవింపుడు శాంతి కలుగునగాక అని ఆశీర్వదింపుడు శాంతి కాంక్షకుడు అక్కడ ఉండిన ఎడల మీ శాంతి వారికి చెందును లేనిచో ఆ శాంతి తిరిగి మీకే చందును అని పలుకుతుంది ఈ దేవుని యొక్క వాక్కును ఆధారం చేసుకుంటూ ప్రియబడలారా మనము మన కుటుంబాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే అర్హత మీ కుటుంబాలకి ఉన్నాయా శాంతి కాంక్షకులు మీ ఇంట్లో ఉన్నారా అప్పుడు మాత్రమే ప్రియబడలారా ఇంట్లో దేవుని కృప ఇంట్లో దేవుని ఆశీర్వాదములు ఇంట్లో దేవుని ప్రసన్నత మనం పొందగలుగుతాం లేకుంటే మన ఇల్లు దేవుని ప్రసన్నత లేకుండా లోక సంబంధమైన పాప ఆసక్తులకు సైతాన సంబంధమైన రకరకాల వినాశనమునకు మనొక పిల్లరా మన కుటుంబము బాణులైపోతాం అందువల్ల ఒకసారి ఈ బలి మనం అర్పిస్తూ ఉండగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని మీ ఇంటి పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏమిటి మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి దేవుని ఆశీర్వాదం పొందుకునేలాగన ఉన్నామా లేదా అని మనసారా ప్రభు సన్నదిలో ఆత్మశోధన కావించుకొని తెలుసు తెలియక చేసిన పాపముల దోషముల ఏమైనా ఆటంకములు ఇంట్లో ఉండని ఉండెనీడలా ప్రభు ఎదుట పశ్చాత్తాపడి పాక్షమాణం కోరుకుందాం సర్వశక్తి గల సర్వేచరుణ చందును సహోదరి సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య మాతను సకల దూతులను పునీతులను సహోదరి సహోదరార మీరును మా కొరకు కర్తైన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని ప్రతి మాలకొనుచున్నాము సర్వశక్తి గల సర్వేషను మనందరి పేద చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము విశ్వాసుల మనసులను ఐక్యపరచు ఓ సర్వేశ్వర మీ దాసులందరి మనవులను ఒకే ఆశయమందును ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచున్నాము కొనుచున్నాము మీ ప్రజలు మీ సంకల్పములని ప్రేమించి నీ వరములను మాత్రమే ఆశించినట్లు మీ కృపను వారికి ప్రసాదింపుడు తద్వారా మీరు వారికి అనుగ్రహించిన గృహాలలో వారు సంతోషముతోనూ ఆనందముతోనూ జీవించి నీ కృపకి పాత్రులుగా మారునగాక వారి హృదయములో నిజమైన సుఖ సంతోషమును ఆనందను ప్రసాదింపుడు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పఠనము ఓషియా గ్రంథము పదకొండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభు వీట్లను ఇజ్రాయిలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించితిని ఐగుప్త నుండి నా కుమారుని పిలిపించితిని కానీ నేనతడిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదలిగను నా ప్రజలు బాలుదేవతకు బలులర్పించిరి విగ్రహములకు సాంబ్రాణిపుగా వేసిరి ఎఫ్రాయిములకు నడుచుట నేర్పినది నేనే నేను వారిని నా చేతుల్లోనికి తీసుకుంటుని అయినను నేను తమ్ము కరుణించితనని వారు గ్రహింపరైరి గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకుంటుని వారిని పైకెత్తి నా బొగ్గల్ని కానించుకుంటుని క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించుతిని ఇజ్రాయేలు నేను నిన్నిట్లు విసర్దింతును నేను నిన్నిట్లు పరిచిందును నేను నిన్ను ఆత్మాను వలి నాశనం చేయగలనా సేబోయము వలి శిథిలము చేయగలనా నా హృదయము అందులకు అంగీకరించట లేదు నా గుండె జాలితో కంపించుచున్నది నేను కోపముతో మిమ్ము శిక్షింపను ఎఫ్రాయిమును మరలా నాశనము చేయును నేను దేవుడును గాని నరుడును గాను నేను మీ నడుమునున్న పవిత్రమూర్తిని నేను మీ చెంతకు కోపంతో రాను ఇది ప్రభువాకు సర్వేశ్వరికి వందనములో ఏలినవారి మీతోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును కాక నీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మత్తయ్య స్వార్థ పదవధ్యాయము పరిశుద్ధ వచనాలు ఏడు నుంచి పదిహేను వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవంతో లేపుడు కుష్ఠ రోగులను శుద్ధులను గానింపుడు దయ్యములను వెళ్ళగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే ఒసగుడు మీతో బంగారము కాని వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు ప్రయాణమునకై సంజిని కానీ రెండు అంగీలను కానీ పాదరక్షములను కానీ కర్రను గాని తీసుకుని పోవలదు ఎలైనా పనివాడు తన భర్తమునకు అర్హుడు ఏ పట్టణమును కానీ ఏ పళ్ళను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడైన వానిని వెతకి కొనుడు అచ్చటి నుండి వెడలిపో వరకు వాని ఇంటనే ఉండుడు మీరొక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు లేనిది మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును ఎవడైనా మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలగింపకపోయినచో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ విడిచిపుడు మీ పాదూలిని సైతము అతడినే విదిలించి పొండు తీర్పు దమనమున ఆ పురవాసుల గది కన్నా సోదోము గమోరా ప్రజల గదియే మెరుగుగా ఉండును అని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను ఇది యేసు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ఆమెన్ మనందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం ఈనాడు ధ్యానిస్తున్నాం మన దైనందిన జీవితములో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం అందువలన ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మదేవ ఈరోజు మీరు మాకు ప్రసాదించినటువంటి మా కుటుంబ సంబంధమైన కుటుంబ సభ్యుల సంబంధమైన సందేశమును ఆలగించబోతు ఉండగా మా కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మాకు జ్ఞానం ప్రసాదించండి నీ వాక్యమును అర్థం చేసుకోవటానికి ఆ వాక్యానుసరంగా జీవించటానికి మాకు నీ పరిశుద్ధాత్మ నడిపమను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అసద్ధత్వ వాక్యాన్ని ఆలగించటానికి వాక్యానుసరంగా జీవించటానికి ప్రభు మా మనస్సులను తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్య పాపబోధం పశ్చాత్తాపము ఈ వాక్యం వింటున్న బిడ్డలకి నీ నామం పేరిట కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రతి ఇల్లు నీ నామం పేరిట దీవించబడును గాక ఆశీర్వదించబడును గాక ప్రభువా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పాప మాలిన్యములను పాప మచ్చలను నీ రక్తముతో ప్రోక్షణ శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం సకల దూతలారా పునీతులారా ఈ వాక్యం ప్రతి బిడ్డ కోసం ప్రతి కుటుంబం కోసం ప్రార్థించబడుకుంటున్నాం అమ్మ మరియ తల్లి మీ విజ్ఞాపన ప్రార్థన సహాయం మాకు దేండి అమ్మ దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలము గు ఆశీవదింపబడిన వారిగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును ఆ మరణాశమున ప్రార్థించండి ఆమె ప్రియా సహోదరి సహోదలరా ప్రతి వ్యక్తి మనస్సులో తన భవిష్యత్తును గురించి కొన్ని కళలు ఉంటాయి ఆ కళలో ముఖ్యమైనటువంటి మూడు ఏమిటంటే నెంబర్ వన్ నాకు ఒక మంచి వివాహం జరగాలి నాకు ఒక మంచి భార్య కావాలి నాకు ఒక మంచి భర్త కావాలి ఇటువంటి కుటుంబం గురించి సంసార జీవితం గురించినటువంటి కొన్ని కళలు తప్పకుండా మనసులో ఉంటాయి రెండవది ఏంటంటే పెళ్ళైన తర్వాత రెండవ కళ నాకు పిల్లలు కావాలి సంతానవరం కావాలి అందరి మనసులో ఉన్నటువంటి కళ ఇదే పిల్లలు పెట్టిన తర్వాత మూడవ కళ ఏంటంటే నాకు ఒక మంచి ఇల్లు కావాలి కిరాయికి ఉండటం కాదు సొంతమైన ఒక మంచి ఇల్లు కావాలి ప్రియుళ్ళరా ప్రతి ఒక్క మనిషిలో మనసులో ఉన్నటువంటి మూడు కళలు ఇవి చాలా చాలామందికి ఇవి నెరవేరుతాయి కానీ ఎంతోమందికి ఇవి నెరవేరవు భార్య భర్త మంచిది కాదని చెప్పి ఏడుస్తున్న వాళ్ళు లేరా వరం లేదు అని ఏడుస్తున్న వారు లేరా సంతానం కలిగి ఉన్న పిల్లల గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళు లేరా ఇల్లు లేదని బాధపడుతున్న వారు లేరా ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిని గురించి బాధపడుతున్న వాళ్ళు లేరా ఉన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా సంతోషంతో కూడినటువంటి ఆనందముతో కూడినటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఒక కుటుంబముని గురించి చక్కగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది అధ్యాయము మనము ఒకసారి చదువుతాయి రివిలరా ఈ చాప్టర్ మనం ఇప్పుడు మొత్తం చదవటం లేదు కానీ మీరు ఇది మీ ఇంట్లో కూర్చొని చదవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అయితే అందులో కేవలం ఒక వచనం మాత్రం చదువుతున్నాం మనం కీర్తన నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో మూడవదిన చదువుతాం నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగవలే నుండును నీ భార్య మీ ఇంట్లో ఫలించిన ద్రాక్ష తీగవలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనియులు ఒలివ పిలకల వలె ఒప్పదురు ఒలివ పిలకల వరే మీ తనయులు మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఉంటారు ప్రివులరా ఈ ఒలివి చెట్టు అలాగే ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగ ప్రియపులరా ఇవి రెండింటికి బైబిల్లో లోతైన అర్థం ఉండుంది అలా ఆశీర్వాదములతోనూ సమర్థుతోనూ నిండిన కుటుంబముగా ప్రతి ఒక్కరి కుటుంబం ఉండాలనే దేవుని అభిలాష ఆయన ఆశీర్వాదం నేను కేవలం ఈ మూడవచనం మాత్రం చదువుకున్నాను బిడ్డలారా కానీ మీరేం చేయాలంటే మీ ఇంట్లో మీరు కూర్చొని ఈ కీర్తన నూట ఇరవై ఎనిమిది అధ్యాయము మీరు చదవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ ప్రియులారా ఇట్లా ఉంది చాలా మందికి ప్రియులారా ఈ కళలు నెరవేరుతాయి అందులో ప్రియులారా ఒక మనిషి దావిదు మహారాజు దాబీద మహారాజుని గురించి బైబిల్ ఏం పలుకుతుందంటే దేవుని హృదయానుసారుడు ఎ మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుడికి చాలా ప్రియమైనటువంటి వాడు దావిద మహారాజు అందుకే బట్లారా ఆయనకి దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు తన కుటుంబమును గురించి ఒక వాగ్దానం ఇచ్చాడు అలాగే తన సింహాసనమును రాజ్యత్వమును గురించి ఒక వాగ్దానం ఇచ్చాడు రెండవ సామూల గ్రంథము తీసుకుంటామా ఏడవ అధ్యాయంలో పదిహేను పదహారు రెండు వచనాల్లో దేవునికి చాలా ప్రీతికరమైన దైవభక్తి కలిగిన దైవ ప్రేమ కలిగినటువంటి ఒక బిడ్డగా దావీదుకు దేవుడు చిన్న వాగ్దానం విందామా మునుపు నేను నిరకరించిన సౌలను కరుణింపనైతిని కానీ నేను ఎల్లప్పుడూ నీ కుమారునిపై కృప చూపుదును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నులు మన నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు సాగు నుంచి నేను నా ఆత్మను తీసివేసినట్లు వాడు ఆత్మత చేసుకుని చనిపోయి చచ్చిపోయినట్లు వారి కుటుంబం నాశనమైనట్లు నేను చెయ్యను నేను నీ కుటుంబమును దీవిస్తాను నీ పిల్లలను దీవిస్తాను నెంబర్ వన్ రెండవది నీ సింహాసనము అనగా మీ రాజ్యత్వమును నేను దీవించి స్థిరముగా చేస్తాను అని దేవుడు దావీదుకు వాగ్దానం ఇవ్వటానికి కారణం ఏంటంటే ప్రియబడ్లారా ఆయన దేవుని హృదయానుసారుడుగా జీవించేవాడు కాబట్టి కానీ చక్కగా దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు ఎందుకు దావీదును దేవుడు దీవించినటువంటి ఆ వాగ్దానం ఆయనని బట్టి దేవుడు కాపాడాడు కానీ దావిని తర్వాత ఇజ్రాయల్ సింహాసంలో ఆశ్చర్యైనటువంటి దావీదు కుమారులు కానీ దావీదు మనవుడు కానీ బిడ్డలారా ఇలా దేవుని పట్ల భయభక్తి కలిగిన జీవించిన వారు కాదు అందుకే దావీద్ కాలం తర్వాత సోళమన్ కాలం వరకు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాడు సింహాసనాన్ని కాపాడాడు కానీ సోళమనుకు మారునటువంటి ప్రిబులరా రోహుబవాం కాలములో ఇజ్రాయెల్ దేశము రెండు భాగాలుగా చీలిపోయాయి యూదా దేశమని యురూసలం అని ఇజ్రాయేల్ అని పరిమిలరా రెండు భాగాలుగా చీలిపోయాయి ఎందుకు దావీదులాగా దయభక్తి కలిగిన వారు నమ్మకత్వం కలిగిన వాడు దేవుని స్థుతించిన వారు దావీదిలాగా ప్రార్థన చేసుకున్నవాడు దావీదు వంశములో తర్వాత రాలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరు అందుకే మనము ఒక విషయం గమనించాలి మానవ శక్తితో కానీ మానవ ప్రయత్నములతో కానీ లోక సంబంధం దేనితో కూడా ప్రయపడారా ఒక కుటుంబం కట్టలేరు హలో సత్తు వాక్యమేనండి నీకు డబ్బు ఉండవచ్చు కానీ కుటుంబం కట్టాలంటే డబ్బు మాత్రం సరిపోదు నీకు మంచి ఉద్యోగం ఉండవచ్చు ప్రిబులరా కుటుంబం కట్టడానికి నీ ఉద్యోగం మాత్రం సరిపోవదు నీకు రాజకీయ పలుక ఉండవచ్చు కానీ కుటుంబం కట్టాలంటే ఈ రాజకీయ పలుక పట్లు సరిపోవదు ప్రిబుళ్ళరా అందుకే కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయములో మనము ఒకటి రెండు చదివితే కీర్తనకారుడు అక్కడ కుటుంబమున గురించి భవనమున గురించి మానవులు చేస్తున్నటువంటి శ్రమల గురించి దేవుని ఆశీర్వాదం గురించి పలుకుతూ ఉంది విందామా ఒకటి రెండు వచనాలు ప్రభువు ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును ప్రభు నాగ నగరమును కాపాడని ఎడల కావలవారి వారి ఉండి లాభము లేదు మేకునే నిద్ర లేచి చాలు రా ఒక విషయం గమనించండి ప్రభువు నీ ఇల్లు కట్టని ఎడల పనివార్లు వృధా చేస్తూ ఉన్నారు ప్రభువు నగరం కాయని ఎడల కావులు వారి వృధా మేలుకొత్తుండి పనిచేస్తూ ఉన్నాడు ప్రభువాన ఇంటినివు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వృద్ధమయ్యా ప్రభువాన కాయని ఎడలా మేల్కువతో లాభం లేదయ్యా ప్రభువాన ఇంటి నువ్వు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వృద్ధమయ్యా ప్రభువానా ఇంటి నీవు కాయని ఎడలా మెల్కువతూ ఉండియు లాభం లేదయా చక్కటి మంచి పాట చులి రీవెలారా ఇటుకతో సిమెంటుతో రాళ్లతో డబ్బుతో ఇల్లు కట్టలేవు బిల్డింగ్ కట్టవచ్చు కానీ ఇల్లు దానితో నువ్వు కట్టలేవు జాము నుండి పొద్దు నుండి ప్రొద్దు బారే వరకు రాత్రి వరకును శ్రమపడి కష్టపడి పని చేసుకోవచ్చు కానీ ఫలితం ఇచ్చేది దేవుడే ఈ ఒక బుద్ధి ఈ ఒక ఆలోచన ప్రివిలరా ప్రతి ఒక్కరికి కావాలి ఎందుకంటే మందికి డబ్బు ఉందండి వీళ్ళారా కానీ ఇల్లు పాడైపోతుంది ఎంతోమందికి చదువులారా కానీ కుటుంబం కట్టలేకపోయారు ప్రివాళ్ళారా అందువలన నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి ఇంకా ముందుకు చెప్తున్నటువంటి అంశము చాలా సదుతూ వినాలి మీరు నీ ఇల్లు కట్టాలి అని అనుకుంటే నీ కుటుంబం కట్టాలి అని అనుకుంటే సంతోషముతో ఆనందముతో జీవించాలని కోరుకుంటే నీ చెప్పబోయే వాక్యం చాలా చాలా ముఖ్యమైనది ప్రియ సగోదరి ప్రియ సగోదులారా ప్రియోడ్ కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటే ఆ ఇంట్లో పుట్టి పెరిగే పిల్లలు బాగుంటారు కుటుంబ సభ్యులు బాగుంటారు పిల్లలు బాగుంటే కుటుంబ సభ్యులు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే రేపు రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుంటే రేపు ప్రియులరా దేశం బాగుపడుతుంది కుటుంబమే అన్నిటికీ మూలాధారం కుటుంబంలోనే ప్రతి ఒక్క మనిషి నువ్వు నేను పుట్టి పెరిగాం అది హాస్టల్ కాదు అది లాడ్జ్ కాదు అది రెస్టారెంట్ కాదు అది పబ్లిక్ సత్రం కాదు అందుకే కుటుంబాన్ని అని పిలుస్తూ ఉన్నాం ఫ్యామిలీ కుటుంబం ప్రభు దృష్టిలో చాలా చాలా శ్రేష్టమైనటువంటి అంశం ప్రియ సహోదరి ప్రియ సహోదరారా మనకు తెలుసు బైబిల్లో ఆదిగాండం ఒక్కటే ఇరవై ఎనిమిదవ చూడంలారా దేవుడు మొదటిగా ఆశీర్వదించినటువంటి దంపతులని ఆదాము ఏవమ్మ వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు ఫస్ట్ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆశీర్వాదం మీరు సంతాన సౌభాగ్యము కలిగి భూమండలం వశము చేసుకొని భార్య భర్తలుగా దంపతులుగా సంతోషముతో ఆనందముతో జీవించమనే దేవుడు వారిని ఆశీర్వదించారు దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కుటుంబానికి ఉంది అని అర్థం చేసుకుంటే ప్రియ సహోదతి ప్రియ సహోదరులారా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్పండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భా మాకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగ్నే పరిశుద్ధ మరియు అమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాడు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయందు బైబిల్లో ఎవరి కుటుంబం నాశనమైపోతుంది ఎవరి కుటుంబం శిథిలమైపోతుంది ఎవరి కుటుంబం నిలబడకుండా పోతుంది అని మనకి చక్కగా తెరిపిస్తూ ఉంటుంది ఈ మాట చాలా చాలా ముఖ్యమైనదే మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని ఏడుస్తున్నావే నీ భర్త తాగుతున్నాడని ఏడుస్తున్నావే నీ భార్య మంచిది కాదని ఏడుస్తున్నావే నీ పిల్లలు దారిదెప్పోయారని ఏడుస్తున్నారే పిల్లలకి తల్లిదండ్రుల మీద గౌరవం లేదని తల్లిదండ్రుల మాట పట్టించుకోవటం లేదని నువ్వు ఏడుస్తున్నావే నేను నేనిప్పుడు చెప్పబోయే ఒక్క వాక్యం తీసుకుంటామ్మా సురా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మూడవ ఎవరి కుటుంబం నాశనమవుతుంది ఎవరి కుటుంబం నిలబడకుండా పోతుంది ఎవరి ఇంట్లో కన్నీరు ఎవరి ఇంట్లో వేదనలు ఎవరి ఇంట్లో బాధలు ఉన్నాయి అని బైబుల్ చక్క తెలుస్తుంది ఈ వాక్యం మీరు మర్చిపోవద్దు ఎప్పుడు గుర్తుపట్టుకో ప్రియబట్లారా శిరా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ నరుడు దైవ భీతికి లొంగడేని వాని ఇల్లు వాని మీదనే కూలిపడును దైవ భీతి లేని వాళ్ళ కుటుంబము ఇల్లు వాని మీదనే కూలిపడును హలో సద్దుతో ఈ మాట వినండి నీకు దైవ భక్తి లేకపోతే నీకు దైవ భయం లేకపోతే నీ ఇల్లు మీ మీదనే కూలిపడును కూలిపడును అంటే ప్రియులరా నీవు ఇటుకతో సిమెంట్తో కట్టినటువంటి ఆ బిల్డింగ్ కానీ ఇటుక కానీ నీ తలంపై కూలిపడును అని కాదు దాని అర్థం దీని అర్థం ఏంటంటే నీవు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే నీ కుటుంబం నాశనమైపోగును అని అర్థం నీ కుటుంబం నిలబడదు అని అర్థం నీ కట్టుకున్నవి అన్నీ కూడా రాయి మీద రాయి నిలబడకుండా పోతాయని అర్థం దైవ భక్తి లేకపోతే దైవ భయం లేకపోతే ప్రియుడులారా చాలా కుటుంబాలు అయిపోయాయి అంటే చాలా కుటుంబాలు ఇప్పుడు నాశనమైపోతూ ఉన్నాయంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఒకటే బైబిల్ చక్క తెలవిస్తూ ఉంటుంది దైవభక్తి లేని కుటుంబం దైవ భయం లేని కుటుంబం కూలిపోవును నాశనమగును నలబడదు మీ ఇంట్లో ఈ దైవభక్తి ఉందా దైవ భయం ఉందా అని ఆలోచించుకో ప్రతి ఒక్కరు నేను బైబిల్ నుంచి ప్రయబడ్డారా మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను దైవ భయం లేకుండా చేసేవాడు దైవ భక్తి లేకుండా చేసేవాళ్ళు ఎలా నాశనం అయిపోయారో నెంబర్ వన్ ప్రైపులారా బైబిల్ మనం చూస్తూ ఉన్నాం నోవా కుటుంబం అంటే బైబిల్లో టెంట్ లేదా గూడారము అని ఉంది గూడారం అని బైబిల్లో ఉంది పిల్లరా అది గూడారం అనేది ఇల్లే ఎందుకంటే ఆ ప్రాచీన కాలములో ఇజ్రాయల్ కాలముల పిల్లల ఈ పెద్ద ఇసు ఇసుకతో సిమెంట్తో ఇటుకలతో కట్టే ఇల్లు కాదు ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క సందేశ ప్రకారము ఒక నగరం నుండి ఒక పట్టణం నుండి మళ్ళా 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 వారు రకరకాల పట్టణాలకి గ్రామాలకి అలా మారిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అందువలన వారి ఇల్లు అంటే పిల్లల స్థిరమైనటువంటి ఒక దగ్గర కట్టుకున్న ఇల్లు కాదు అది గూడారములాగా కట్టుకుంటారు గూడారములో ఉంటారు స్థలం మారినప్పుడు ఈ గూడ గూడారం అన్ని కూడా మడత వేసి కట్టి అది ఎత్తుకుని వేరే స్థలానికి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే బైబిల్లో హౌస్ అంటే ఇల్ అంటే గూడారం అనే ఒక పదం కూడా ఉంటుంది ఇంగ్లీష్లో టెంట్ అని అంటారు ప్రియులారా ముందటిది ఏంటి ప్రిబిల్లరా నోవా కుటుంబం నోవా గూడారం ఈ నోవా కట్టిన గూడారములో ప్రిమిళారా ఆ కుటుంబ నాశనం అవ్వటానికి తర్వాత సిద్ధలం అవ్వటానికి కారణం ఏంటంటే ఆ నోవా కుటుంబములో మందు తాగే అలవాటు మొదలైంది మందు పాటి ఇంట్లో నోవా ప్రారంభించాడు మనం చూస్తున్నాం ఎట్ల ఆది కాండం తొమ్మిదవ అధ్యాయంలో మనము ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చిన చూసుకుంటే అక్కడ ఈ నోవా మందు దాగి ఏం చేశాడో దాని తర్వాత మంద దాగి మత్తకినటువంటి నోవా తన చిన్న కుమారుడిన కణాన్ని ఎలా శపించాడో ఆ శాపం వలన ఎలా తర్వాత పిల్లల కుటుంబము నాశనం అయిందో విందామా తొమ్మి ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చిన నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను అతడు ద్రాక్ష రసము త్రాగి కైపెక్కి గుడారములో దిగంబరుడుగా పడిపోయిను కానాను తండ్రియగు హాము తండ్రి నగ్నముగా ఉండుట చూచి వెలుపుల ఉన్న తన ఇద్దరు సోదరులకు చెప్పెను దేవుడు నోవానుదన్న కుటుంబాన్ని జలప్రలేమునుడు కాపాడాడు అప్పటి వరకు బాగుంది కానీ జలప్రళయం అయిన తర్వాత నోవా ద్రాక్ష తోట నాటి తన తోటలో పండినటువంటి ద్రాక్ష పండు నుంచి ఆయన ద్రాక్ష సారాయం తయారు చేసి ఆ ద్రాక్ష సారాయం తాగి మత్కి వస్త్రహీనుడై దిగంబరుడై బట్టలు లేకుండా పడుకున్నాడు నోవా తన ఇంట్లో ప్రివిలారా మత్తన వాడు ఏం మాట్లాడుతాడో బుద్ధి ఉండదు మత్త దిగిన తర్వాత బుద్ధి వస్తుంది ఆలోచన వస్తుంది ప్రిబులారా మత్త దిగిన తర్వాత యమనించండి నోవా ఏం చేశారంటే తన చిన్న కుమారిన కాణాన్ని శపించాడు నోవా పలికిన శాప వాక్కు వలన ఆ ఇంట్లో ప్రిబులారా ఒకటిగా మందు తాగే అలవాటు ప్రారంభమైంది రెండో శాప వాక్కులు ప్రారంభమయ్యాయి ఆ కుటుంబం తర్వాత నాశనం అవుతుంది ప్రియ సహోదరి ప్రియ చాలా చాలామంది అడుగుతారు ఏంటి కొద్దిగా మందు తాగితే తప్ప సోషల్ డ్రింక్ అంటారు సోషల్ డ్రింక్ ఏంటంటే సోషల్ డ్రింక్ అంటే నేను బర్త్డేకి తాగుతా వివాహ వార్షిక కోసం వచ్చినప్పుడు తాగుతా న్యూ ఇయర్కి తాగతా క్రిస్మస్కి తాగతా ప్రియులరా మీరు ఏ సోషల్ డ్రింక్ అని పేరు పెట్టి పిలుచుకోండి మీరు డైలీ తాగటం అలవాటు చేసుకోండి ఏమైనా సరే ప్రియ సగుదరి ప్రియ సగుదరా మందు తాగేవాడికి మంత్ తాగటం మాత్రం కాదు అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేటువంటి ఒక మాట ఉంది అంటే ఒకటి కొనుక్కుంటే ఇంకొకటి ఫ్రీ అంటారు ఒకటి కొనుక్కుంటే ఇంకొకటి ఫ్రీ ప్రియుడరా మందు తాగేవాడు ఎవడైనా సరే మందు తాగటం మాత్రం కాదు ఈ మందు తాగటం అనే అలవాటుతో పాటు ఇంకా కొన్ని చెడు అలవాట్లు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి తన క్యారెక్టర్లకి తన స్వభావానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రియవాళ్ళారా మందు తాగటం అనే అలవాటు ఉన్న వ్యక్తి ఈ మందు తాగటం మాత్రం కాదు దాని నుంచి మెల్లి 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 మెల్లిగా వేరే వేరే కొన్ని కొన్ని పాపాలకి పడిపోయే అవకాశము వస్తుంది మూడోది గబరి ఉండారా మందు తాగింది అంటే అది నీ శరీరానికి మనస్సుకి ఆత్మ మీదకి చాలా లోతైన ప్రభావం తీసుకువస్తూ ఉంటుంది మందు తాగేవాడు మందు తాగి మత్తగ్గిన తర్వాత సరిగా బుద్ధి పని చేయదు నీ కంటి చూపు మీద ప్రభావం వస్తుంది నీ మాటల మీద ప్రభావం వస్తుంది నీ చేస్తున్న క్రియలపై ప్రభావం వస్తుంది అది మెల్లమెల్లగా నిన్ను ఘోరమైనటువంటి చాలా వినాశన దారితీస్తూ తీస్తూ ఉంది విడలారా ఒక సంఘటన ఎత్తు పంచుకుంటాం ప్రిలారా ఇది జరిగి దాదాపు ఒక రెండు సమస్యలైనాయి నాకు ఆ కుటుంబం బాగా తెలుసు కానీ వాళ్ళు రాజకీయంగా పలుకుపడులు ఉన్నాయి కాబట్టి బాగా డబ్బులు ఉంది కాబట్టి వారు ఈ సంఘటన బయటకు రాకుండా ఈ మీడియా వాళ్ళకి న్యూస్ పేపర్ రిపోర్టర్లకి డబ్బులు ఇచ్చి చాలా చాలా కప్పి ఉంచారు కానీ నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి నేను ఈ వర్షం పంచుకుంటున్నాను నేను ఎవరు ఏంటి ఊరు పేరు ఏం చెప్పకుండా జరిగిన సంఘటన మాత్రం చెప్తాం ప్రిబిల్లారా ఒకరోజు చాలా పెద్ద కుటుంబం డబ్బు ఉంది రాజకీయ పలుకుబడులు ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉండుంది అలాంటి ఒక కుటుంబములో ఆయన స్నేహితులు ఫ్రెండ్స్ ఒక దాదాపు ఒక పది పన్నెండు మంది కలిసి కూర్చొని మందు తాగుతూ ఉన్నారు పార్టీ పార్టీ ఇలా ఇంట్లో కూర్చొని మందు తాగుతూ మందు తాగుతూ మందు తాగుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవడో ఒక్కడ బుద్ధికి ఒక బుద్ధికి ఒక వెంటనే ఒక తలంబు వచ్చింది రే ఏంట్రా ఇంట్లో కూర్చొని మందు తాగేదే పోతాం గోవాకి వెళ్తాం ఇంట్లో కూర్చొని తాగే ఏం మజా క్యా హై మజా నయే వెళ్దాం గోవాకి నిర్ణయం తీసుకున్నాడు డబ్బు ఉంది కదా వెంటనే ఎయిర్పోర్ట్ కాల్ చేశాడు పదమూడు టికెట్లు వచ్చాయి పదమూడు టికెట్లు వచ్చాయి పదమూడు మంది వెంటనే కారు వేసుకొని ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కారు అక్కడ పార్కింగ్లో పెట్టేసి వెంటనే ఫ్లైట్ ఎక్కాడు గోవాకి వెళ్ళాడు ప్రియులారా గోవాకి వెళ్తే వీళ్ళకి కొవ్వు ఎక్కువ డబ్బున్న వాళ్ళకి అందరి కాదండి చాలా మందికి ఇదే కొవ్వు ఎక్కువ ఉన్న డబ్బు వాళ్ళ అహంకారం చూపించాలని కూడా ఉండుంది వీళ్ళే చేస్తున్నారు గోవాకి వెళ్ళారు ఒక మంచి రెస్టారెంట్లో హోటల్ రూమ్ తీసుకున్నారు ప్రియులారా అక్కడికి వచ్చిన తాగటం ప్రారంభించారు ఒక్కొక్కళ్ళకి ఐదు వేళ్ళు ఉంటే ఐదు కాదు వేలు ఉంటే వేళ్ళు కూడా ఉంగరాలు ఉన్నాయి అదన్నీ చూపిస్తూ ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద చైన్లు ఉన్నాయి ఈ బటన్స్ అన్నీ ఇప్పి ఇలా పెట్టేసి ఈ ఉంగరాలు ఈ బంగారం అంతా చూపిస్తూ బ్రహ్మాండంగా బయట కూర్చొని తాగుతూ ఉన్నారు ప్రిబిల్లరా అలాంటి తాగుతున్న పరిస్థితులు ఎవరున్నారు వర్కర్స్ ఉన్నారు వెయిటర్లు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాదు పాపం కూలీ చేస్తున్న వాళ్ళే నెల జీతం మీద బతుకుతూ ఉన్న వాళ్ళే ఈ పదమూడు మంది బాగా కూర్చుని తాగి 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 రాత్రి పదకొండ పన్నెండు వరకు తాగి ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు రూముకు వెళ్ళిపోయి ఏమైంది ఈ తాగే మత్తులో రూములో రాత్రి డోర్ బంద్ చేయటం మర్చిపోయారు గమనించండి డోర్ క్లోజ్ చేయలేదు డోర్ బంద్ చేయలేదు అది బంద్ చేయకుండా తాగే మత్తకే వాళ్ళు రూముకు వెళ్ళి ఇలా పందిలాగా పడుకున్నారు ప్రియులారా అందరి మత్త చాలా లోతుగా డీపు నిద్రపోతూ ఉండగా ఆ హోటల్లో చేస్తున్నటువంటి రూమ్ బాయ్ కావచ్చు లేదా వెయిటర్లు కావచ్చు ఎవరో ఒకరికి ఒక దుర్బుద్ధి వచ్చింది అరే వీళ్ళందరూ తాగి పడుకున్నారు కదా అని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఈ మెడల్లో ఉన్న చైన్ కట్ చేసి తీసుకున్నారు డబ్బు తీసుకున్నారు ఉంగరం తీసేసారు ఇలా మొత్తం ఆ రాత్రి ఇప్పటిలా వీళ్ళ దగ్గర విలువైన అన్ని తీసేశారు అలా తీసేస్తూ ఉన్నప్పుడు చివరికి ఎవడో ఒక్కడి దగ్గర నుంచి ఈ ఉంగరం లాగుతూ ఉండగా వాడికి మేలుకొచ్చింది వాడికి మేలుకొచ్చింది వాడికి మేలుక రాగానే రే ఏ దొంగరా దొంగరా అని అరిచారు అప్పుడు పడుకున్న వాళ్ళు అందరూ లేచారు అందరి చెంది అప్పటికల్లా ఇద్దరు ముగ్గురు పారిపోయారు ఒక్కడు దొరికాడు ఒక్కడు దొరికాడు ఆ ఒక్కడిని ప్రియపడి వీళ్ళందరూ ఎత్తి పొడేసి కొట్టారు కొట్టారు ఈ కొట్టేవాడెవడు అంటే ఈ తన్ను ఎవడు ఆ హోటల్ మేనేజర్ కొడుకు ఆ హోటల్ మేనేజర్ కొడుకు కూడా ఉన్నాడు ఇందులో పెరిపిల్లరా వాడు తన్ను తన్ను తిన్నాడు వెళ్ళిపోయాడు పెరిపిల్లరా వెళ్ళి చెప్పే ఈ విషయాలన్నీ చెప్పేశారు ఈ హోటల్ మేనేజరు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి దగ్గర ఫ్రెండు ఇక్కడ గోవా ఎమ్మెల్యేకి దగ్గర ఫ్రెండ్ వీడు ప్రియ సహోదరి ప్రియ సహోదారా వీళ్ళు వెళ్ళి వాళ్ళ గుండ సంఘం నుంచి ఇంకొక పది పదిహేను మంది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈ పదమూడు మంది ఏంట్రా నువ్వు తెలంగాణ నుంచి వచ్చి మమ్మల్ని కొడతారా గోవాలో మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని కొడతారా అని చెప్పి ఈ గోవా నుంచి పరిబారా ఆ పదమూడు పదిహేను మంది గుండా సంఘం వచ్చి ఈ పదమూడు మందిని ఎత్తి పడేసి కొట్టారు కాళ్ళు విర కొట్టిరా అలా కొడుతూ ఉండగా ఏమైందంటే కొంతమందికి కాళ్ళు విరిగిపోయాయి కొంతమందికి విరిగిడరా చాలా లోతైన గాయాలు తగిలాయి అందులో ఒక్కడు చనిపోయాడు ఒక్కడు చనిపోయాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా చనిపోయిన తర్వాత ఈ కేసు అంతా వీళ్ళ మీదకి పెట్టారు ఎందుకు ఎమ్మెల్యే పోలీసులు గోవాలో అందరూ వాళ్ళ చేతులు ఉన్నారు పెరిపిల్లరా ఏమైందంటే ఒకవైపు వీళ్ళ చేతుల బంగారం మొత్తం పోయింది రెండవది డబ్బు మొత్తం పోయింది మూడవది కాళ్ళు ఇరిగా కాళ్ళు ఇరిగాయి చేతులు ఎరిగితే చేతులు ఇరిగాయి అంతే మాత్రం కాదు పిల్లరా ఈ గొడవలో ఒకడు చనిపోయాడు కాబట్టి వీళ్ళ మీద ఆ కేసు కూడా మోపి జైల్లో పంపించేశారు జైలు పంపించేశారు ఇంకా వాళ్ళకి డబ్బు ఉంది పలకపల్లి పళ్ళు ఉన్న రాజకీయ నాయకులతో పరిచయం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేసి వాళ్ళ వీళ్ళతో కలిసి మాట్లాడి ఈ పదమూడు మందిలో దాదాపు ఏ ఎనిమిది తొమ్మిది మంది బతికి బయటకు వచ్చేశారు మిగిలితా వాళ్ళ మీద ఈ కేసు వేసి తప్పని పరిస్థితిలో జైల్లో ఉన్నారు ఎక్కడ మొదలైందండి సొంత ఇంట్లో కూర్చొని మందు తాగట్టేటప్పుడు వచ్చిన దుర్బుద్ధి ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా నీ ఇంట్లో కూర్చొని నువ్వే మందు తాగి ఆ మందు వలన మత్తకి రకరకాల సమస్యలకి నీవు నీ కుటుంబము బానసులుగా పడిపోయి రకరకాల పాపం వలన నాశనమవుతూ ఉంటే నే చెప్పాను కదా గ్రంథం ఇరవై దైవ భయం లేని వాడు ఇల్లు దైవ భక్తి లేని వాడు ఇల్లు వాళ్ళ మీద కూలిపడును అంటే ఇదే సంగతి రెండో కుటుంబము లోతు కుటుంబం అది కూడా బైబిల్లో కుటుంబం అని కాదు లోత్ గూడారం అంటారు లోత్ టెన్త్ అంటారు ఇంగ్లీష్లో మీకు తెలుసు ప్రా లోతు ఏం చేశాడు తీసుకున్న ఆది అది కూడా పదమూడవ అధ్యాయంలో ఆది పదమూడవ అధ్యాయము పది నుంచి పదమూడు వరకు మనం చదివితే వీళ్ళరా మనకు తెలుసు అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు కానీ సంబస్సుల తర్వాత వాళ్ళకి పని వాళ్ళు పెరిగారు పని మనుషులు ఎక్కువ అయ్యారు అలాగే మందము కూడా పెరిగింది అందువలన ఈ పని వాళ్ళ మధ్యలో గొడవలైనప్పుడు అబ్రహాము లోతుతో మాట్లాడి ఇద్దరు వీడిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం చెప్పాడు లోతుతో లోతు ఇదిగో నీవు కలదరిచి చూడు ఈ దేశమంతా మనదే నీవు కుడివైపుకు వెళ్తున్నావంటే నేను ఎడమవైపుకి వెళ్తాం నువ్వు ఎడమవైపుకు వెళ్తున్నారంటే నేను కుడివైపుకి వెళ్తాం లోతు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాం లోతుకి ఛాన్స్ ఇచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో నువ్వు వెళ్ళు ఫస్ట్ నీకు ఛాన్స్ నీ సెలెక్షన్ ఫస్ట్ తర్వాత నేను వెళ్తాను ప్రి వెళ్ళారా లోతు ఏ తీసుకున్నాడు వాళ్ళు కళ్ళెత్తే చూస్తే యోర్దాను ఆవలికి అక్కడ పచ్చిగా ఉంటుంది సమృద్ధిగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఈ స్థలం బాగుందని చెప్పి లోతు వెళ్ళి ఎక్కడ తన ఇల్లు కట్టుకున్నారో ఒకసారి వినండి బుద్ధి లేకుండా ఎవరి స్థలములో ఎవరి గ్రామములో ఎవ ఎలాంటి వాళ్ళ మధ్యలో వెళ్ళి లోతు తన ఇల్లు కట్టుకున్నాడు వింటామా పది నుంచి పదమూడు వరకు లోతు కనులెత్తి చూచి యోద్ధానం మైదానము మంచినీటి వనరులు గలదని కనుగొనును సోయార్నుకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోట ఐగుప్త దేశం వలె ఉండును దేవుడు సోదమును గోమర్య నాశనం చేయక మునుపు ఆ ప్రదేశము ఆ విధముగా నుండెను కావున లోతు యోర్ధాన మైదానమును కోరుకుని తూర్పు వైపునకు వెళ్ళిపోయిను ఈ రీతిగా వారు విడిపోయి అబ్రాము కానాన దేశమందు నివసించును కాని లోతు మైదానమునందు నగరములలో ఉండెను సోదం వరకు గుడారములు నాటెను సోదము ప్రజలు దుష్టులు భగవంతునికి విరుద్ధముగా పాపం చేయువారు మైదానం వరపు దాకా వెళ్ళిపోయి ప్రిపిల్లారా లోతు తన గూడారము ఇల్లు ఎక్కడ కొట్టుకున్నారంటే మహా పాపిష్టి మనిషి అయినటువంటి ఘోరమైన పాపులైనటువంటి దైవ భయం లేనటువంటి దైవ భక్తి లేనటువంటి సోదము గోమార పట్టణ నివాసుల మధ్యలో పోయి తన ఇల్లు కట్టుకున్నాడు ఏం జరిగిందో మీకు బాగా తెలుసు ప్రియ పిల్లారా సోద గోమార పట్టణ నివాసుల పాపం ఏంటండి ప్రియ వారు ప్రకృతి విరుద్ధమైనటువంటి లైంగిక సంబంధ పాపం చేసుకున్నవాడు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్లతో పాపం చెప్పు చేసుకున్నవారు మగవాళ్ళు మగవాళ్ళతో తప్పు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రకృతి విరుద్ధ సంబంధమైన పాపం దేవుడు అసహించుకున్న పాపం అటువంటి పాపం కట్టుకున్న వాళ్ళే ఈ సోదము గోమార పట్టణ నివాసులు లోటు వెళ్ళి తన ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ మధ్యలో మనకు తెలుసు బ్రివిడరా ఏం జరిగిందో దేవుడు ఆకాశము నుండి అగ్నిని గంతకను వర్షించి సోదం గోమార పట్టణమును పట్టణ నివాసులను వారి ఆస్తి బస్సులన్నీ కూడా ధ్వంసం చేశారు నాశనం చేశారు ప్రియ సహోదరి ప్రియ సగోదరులారా కుటుంబ నాశనం అయిపోవటానికి ప్రియబుళ్ళార రెండవ ముఖ్యమైన కారణమే అదేంటంటే లైంగిక పాపం లైంగిక పాపం ఏంటంటే ప్రియబుళ్ళారా భార్య భర్త ఇరువరు ఒక్కళ్ళొక్కల మీద ప్రేమ వలన నమ్మకం వలన మంచిగా వారి కుటుంబ సభ్యములు కట్టు కట్టుకుని వారు జీవించవలసినటువంటి పవిత్రమైన సంబంధమే భార్య భర్తల సంబంధం దేవుడు ఏరపరచిన సంబంధం దేవుని ప్రణాళిక భార్య భర్త ఇరువురు కలిసి సంతాన సౌభాగ్యం కలిగి భూమండలం వశము చేసుకుని దేవునికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కానీ ప్రియులారా కుటుంబములో లైంగిక పాపం ఏంటంటే భర్త తెలవకుండా భార్య భార్యగా తెలవకుండా భర్త అక్రమ సంబంధాలు పట్టుకోవటం పర పురుషులతో పర స్త్రీలతో లైంగిక సంబంధం పట్టుకోవటం అలాగే ఇంట్లో పుట్టి పెరిగే పిల్లలు కొడుకు కూతురు మనవుడు మనవరాలు ప్రియులరా ఇంట్లోనే ఇంట్లో ఉన్న పవిత్రత కోల్పోయేటట్లు నిర్మలత్వం లేకుండా ఇంట్లోనే రకరకాల లైంగిక పాపం చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి పవిత్రత పోగొట్టుకుని దేవుని ప్రసన్నతకు పోగొట్టుకుని లైంగిక పాపం కట్టుకున్న పెరిగినటువంటి రూము కానీ అటువంటి ఇల్లు కానీ అటువంటి భవనం కానీ అటువంటి గూడారము కానీ ప్రియబడ్డారా నాశన మగును తప్పదు మీ ఇంట్లో ప్రియబడ్లారా భార్య భర్తల మధ్యలో మంచి ఒక శారీరక కలయిక ఉన్నదా మీ ఇంట్లో లైంగిక పాపం పెండి పెరుగుతూ ఉన్నాయా అని బాగా ఆలోచించుకో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచవలసిన ఇంట్లో లైంగిక పాపములు ప్రకృతి విరుద్ధ సంబంధమైన పాపాలు వ్యభిచారము మీ ఇంట్లో జరుగుతూ ఉంటే ప్రియుళ్ళారా ఏం జరుగుతుంది నేను చెప్పాను కదా సిరాకు ఇరవై ఏడు మూడవచనము దైవ భక్తి లేని వాడు ఇల్లు దైవ భయం లేని వాడు ఇల్లు నీ మీదనే పడుతుంది నాశనం అయిపోతుంది ఇది ఒక హెచ్చరికగా తీసుకో మూడవది ప్రియ ఆఖాను ఇల్లు అంటే ఆఖాను గూడారం ఈ ఆఖాన్ ఎవరండి ప్రియబడ్డరా మీరు యహోష గ్రంథం చదివితే అక్కడ ఆఖాన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఆఖ్యానం చేశారు ప్రియ వెండి బంగారము ఇవి అన్ని దొంగతనం చేసుకుంటూ తనకి అనర్హమైనటువంటి ఈ దొంగ వస్తువులు దొంగతనం చేసుకుంటూ తీసుకువచ్చి తన ఇంట్లో దాచిపెట్టాడు ఇంట్లో దొంగ వస్తువులు విలువైన వెండి బంగారు దొంగతను తీసుకువచ్చి అన్యాయ పనులు చేసి ఆ వస్తువు తీసుకుతున్న ఇంట్లో దాచిపెట్టాడు ప్రియబడ్లారా పవిత్రంగా ఉండవలసిన ఇంటిలో దొంగ వస్తువులు దాచిపెట్టాడు ఆఖాను పిబలారా ఏం జరిగిందో చూడు యహోష పథకం తీసుకుంటామా యహోష పృత తమ్ములో ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చనాలలో ఆఖానికి ఏం జరిగింది ఆన కుటుంబానికి ఏం జరిగింది ఇజ్రాయేల్ బిడ్డలు యహోష నాయకత్వములో ఆఖాన్ని ఏం చేశాడో చక్కగా విందామా అంతటా ఆఖాను ఇజ్రాయేల్ దేవుడైన యాభై ఏడల నేను పాపం చేసిన మాట నిజమే నేను చేసిన తప్పు ఇది దోపిడీ వస్తువులందు ఒక మంచి ఉత్తరేయమును రెండు వందల తొలముల వెండిని ఏబది తులుముల ఎత్తుగల బంగారు కమ్మను చూసి ఆశించి దొంగిలించి తిని వాణిని నా గుడారమునందు పాతిపెట్టి తిని వెండి కూడా వాణి క్రిందనే ఉన్నది అని ఇహోష్వతో చెప్పాను బంగారము వెంటి అన్నీ కూడా దొంగతనం చేసుకుని తీసుకుని తన ఇంట్లో దాచిపెట్టే ప్రియ సగుని ప్రియ సగోధులారా ఇజ్రాయెల్ ప్రజలు ఉమ్మడిగా ఈ ఆఖాని ఇంటి మీదకి వడి ప్రియులరా ఆఖాన్ని తన కుటుంబను రాళ్లతో కొట్టి చంపటం మాత్రం వెళ్ళరా వారు తగలబెట్టారు ఆ ఇంటిని ఎందుకంటే ఈ ఒక్క దైవద్రోహి వలన ఈ ఒక్క శాపగ్రస్తుడు వలన ఇజ్రాయేల్ బిడ్డలు యఘోషు నాయకత్వములు యుద్ధములో ఓడిపోయినటువంటి పక వారి మీద ఉంటుంది ఆ కోపం వారికి వచ్చింది ఈ ఒక్కడు దొంగతనం చేయటం వల్ల ఇంట్లో దొంగ వస్తువులు దాచిపెట్టడం వల్ల చేసిన పాపం యహోషులకి వాడిపై కోపం అధికమాయును దేవుని శిక్ష గురి అయ్యాడు రాళ్లతో కొట్టి చంపటం అంటే చాలా చాలా ఘోరమైనటువంటి పాపానికి అయినటువంటి వాళ్ళే వ్యభిచారములు పట్టుబడిన వాళ్ళకే రాళ్లతో కొట్టి చంపే శిక్ష ఆఖాన్ని ఇజ్రాయేలీలు రాళ్లతో కొట్టి చంపి అతన్ని కుటుంబాన్ని తన గూడారమును తగలబెట్టేశారు కుటుంబం నాశనమైపోవటానికి మూడవ ఇంకో కారణం ఏంటంటే అనీతి అక్రమము వలన డబ్బు సంపాదించి ఆస్తిపాసులు దొంగతనం చేసుకొని తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టే అలవాటు అంటే నీవు ఏ బిజినెస్ కానీ ఏ వ్యాపారం కానీ ఏమైనటువంటి పనులు చేసుకోండి ఎందుకు బతకటానికి ఇల్లు పోషించటానికి మనకు డబ్బు కావాలి మనం సంతోషంగా ఉండాలి కానీ ఇక్కడ ప్రశ్న ఒకటి డబ్బు పడ్డారా అనీతి అక్రమ మార్గములో సంపాదించే డబ్బు నీకు అనర్హమైనటువంటి డబ్బు నీ చేతిలో ఉండే దొంగతనం చేసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెడతాయి అన్యుల కష్టాదిత సొమ్ము పిండి తీసుకొచ్చి నీ ఇంట్లో దాచిపెడతాయి ప్రిబులారా ఇల్లు పరిశుద్ధమైనటువంటి పావనమైనటువంటి ఆశీర్వదించబడిన స్థలముగా మారాలి కానీ ఇంట్లో ఇటువంటి దోపిడి వస్తువులు దొంగత వస్తువులు తీసుకొచ్చి దాచిపెడితే ప్రియబడ్లారా ఆ ఇల్లు ఆ దొంగతనం వలన ఈ అనీతి వలన అక్రమ వలన నాశనం అగును మళ్ళా సిరాకు ఇరవై ఏడు మూడవ సరే నుంచి మళ్ళా చెప్తున్నా ప్రియబడ్లరా దైవ భయం లేకుండా దొంగతనం చేస్తే దైవ భయం లేకుండా దైవ ప్రీతి లేకుండా దొంగతనం చేసి అన్యాయం చేసి ఇంట్లో దాచిపెడితే ప్రియబడ్లారా ఆ దొంగ వలన నీ ఇల్లు నాశనం అయిపోగును నీ ఇల్లు కూలిపోకున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా దేవుని శిక్ష గురి అవుతావు నువ్వు ఎందుకంటే బైబిల్ దానికి సాక్ష్యం ప్రియ సహోదరి ప్రియ సహోదరారా బైబిల్లో ప్రియుల నాశనం అయిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి తీసుకొస్తున్నా నేను ఎందుకు ఈ నాలుగు కుటుంబాలను తీసుకున్నానంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పాప ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి చెప్పాను నేను బైబిల్లారా ఏమని నోవా కుటుంబములో మందుగే పని లోటు కుటుంబములో వ్యభిచార పనులు ప్రకృతి విరుద్ధ సంబంధమైన పాపాలు ఆఖాన కుటుంబంలో దొంగతనం ఇక నాలుగు కుటుంబము ఏలి కుటుంబం ఏలి ఎవరండి ఆయన పెద్దవాడే ఆయన ఒక యాచకుడు అర్చకుడు దేవుని ఆలయములో సేవ చేసేవాడు దేవుడు తన సేవ కోసం ఎన్నుకున్నవాడ ఏలి అలాగే ఏలి కుమారులు హోఫ్ని ఫినహాస్ ఇద్దరు ఏలిగి ఇద్దరు కుమారులే ఎంత శ్రేష్టమైనటువంటి పిలుపు చూడండి దేవుని ఆలయంలో సేవ చేయాలి దేవునికి కానుకలు అర్పించాలి ప్రజల్ని ఆశీర్వదించాలి మందస్సం ముందు సేవ చేయాలి ఎంత గొప్ప పిలుపు చూడు ఎంత మంచి అవకాశం చూడు దేవుడు కలిగించాడు ప్రియులారా ఆ అవకాశం అన్ని పోగొట్టుకుని ఏలి కుటుంబంలో జరిగిన పాపం ఏంటి ప్రియ సహోదరి ప్రియ సహోదరా విందామా మొదటి సామూహిక గ్రంథం మూడవ అధ్యాయం తీసుకుంటామా పదమూడవచనం మొదటి సాముల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవచనములో ఏలి కుటుంబంలో జరిగినటువంటి ఏంటో వింత నేను ఏలీ కుటుంబమును చాలా కాలం వరకు శపించితునని తెలియచేయము కుమారులిద్దరూ దేవుని నిందించుచున్నారని ఎరిగి అతడు ఆ కుమారులు ఇద్దరు నిందిస్తూ ఉన్నారని తెలిసి కూడా ఏలి వారిని మందలించలేదు ఈ కుమారులు ఏం చేస్తే వాళ్ళ ప్రియబడలారా దేవుని ఆలయములో సేవ చేస్తానికి వచ్చినటువంటి కానుకలు అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలతో మహిళలతో అమ్మాయిలతో దేవుని ఆలయములోనే వ్యభిచార పనులు వాళ్ళే ఈ హోఫ్ని ఫినహాసు అనేటువంటి ఇద్దరు కుమారులు అంతే మాత్రం కాదు నైవేద్యము నుండి వారు తిని త్రాగి ఎంజాయ్ వాళ్ళు అంతే మాత్రం తండ్రి అయినటువంటి హేలికి ఎటువంటి మర్యాద చూపించేవాళ్ళు కాదు అవితేయత చూపించేవాడు తండ్రి పైన అవితేయత దైవ భయము లేదు దైవ భక్తి లేని వాళ్ళే హేలి ఫిన్ హోఫ్ని ఫెనబెడ్డలారా సహోదరి సగోదర అయితే ఏం జరిగిందో దేవుని శిక్ష రగుల్కొని వాళ్ళ మీద ఎలా వచ్చిందో అని విందామా మొదటి సామూహ గ్రంథం నాలుగో అధ్యాయులో పదిహేడు పద్దెనిమిది రెండు వచనాల్లో దేవుని యొక్క శిక్షకి వారి గురి ఎత్తున సంకట చదువుతూ ఉన్నాం అతడు ఇజ్రాయెలిలో ీల ముందు నిలవలేక పారిపోయి పిలిస్తీలు మన సైనికులను చాలామందిని చంపిరి నీ ఇరువురు కుమార్లు ఓఫ్ను ఫినహాసు మరణించిరి దైవ మందసమును కూడా పట్టుకునిరి అని చెప్పెను దైవ మందసము పట్టుబడిందని వినగానే ఏలి కుర్చీ మీద నుండి వెనుకకు వెలుపుల పడి మెడ విరిగి చనిపోయిను అతడు బరువైన వడిలతో నడవలేక నడుచు నడుచు పండు ముసలి ఏలి నలభై ఏళ్ల కాలము ఇజ్రాయెళ్లకు తీర్పు తీర్చును ప్రైజలోడ్ హాలెలోయ 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 ప్రిబళ్లారా హోఫ్ని ఫినహాసన ఇద్దరు కుమారులు ఘోరమైన యుద్ధములో ఫిలిస్ట్రీల వలన చంపేయబడ్డారు కుమారులు ఇద్దరు చనిపోయారని వార్త విని హేలి ముసురుడు ఎక్కడ కూర్చున్నాడు పొడుగైనటువంటి మంచి కుర్చీ మీద కాల మీద కాలేసుకొని కూర్చున్నాడు ర్రీబళ్లారా ఇద్దరు చనిపోయిన వార్త విని ఏలి వాడు కుర్చి నుండి వెనక్కి పడిపోయి మెడ విరిగి చచ్చాడు వెళ్ళారా దేవుని శిక్ష ఎలా వీళ్ళ కుటుంబం మీద వచ్చిందంటే కుమారులు హోఫ్ని ఫిలహాస్ ఇద్దరు చనిపోయిన మాత్రం కాదు ఏలి కూడా చనిపోయిన మాత్రం కాదు వారసత్వం లేకుండా పోయింది యాచరికత్వం లేకుండా పోయింది అంటే ఆ కాలంలో ప్రిబడారా దేవుని మందిరములు సేవ చేయాలంటే మగవాళ్ళకే దానికి ఛాన్స్ మహిళలకి ఆడవాళ్ళకి దేవుని ఆలయంలో సేవ చేయటానికి అవకాశం లేదు ఛాన్స్ లేదు యాచరిక పదవి కలిగి ఉన్న వాళ్ళే తండ్రి అయినటువంటి హేలి కుమారు అయినటువంటి హోఫిని ఫెనహాస్ కానీ ఒకే రోజు ఒకే ఒక్కసారి బిడలారా ఈ ముగ్గురు దేవుని శిక్షకు గురి అయి చచ్చిపోయారు వారి కుటుంబాన్ని దేవుడు ఈ ఆచరిక పదవిని తీసేశాడు ఈ ఆచరికత్వం లేకుండా చేశాడు ఏంటి కారణం దేవుని మందిరములోనే దేవుని భవనములోనే పాపం చేయటం దైవ భక్తి లేదు దైవ భయము లేదు అంతే మాత్రం కదా బిడలారా పిల్లలని కుమారులను ఏలి మంచిగా దేవుని మార్గములో క్రమశిక్షణలో పెంచలేదు నడిపించలేదు వారు నడవలేదు ఈ వాక్యం అంటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి మీ తల్లి తల్లిదండ్రులకి గౌరవము లేకుండా మీ తల్లిదండ్రుల మాట వినకుండా మీ తల్లిదండ్రులని అవమానపరిస్తాయి తల్లిదండ్రులకు హింస ఇష్టం వచ్చినట్లు తిని త్రాగి తిరిగితే నీ కుటుంబం నాశనం అవుతుంది అంతే మాత్రం కాదు ప్రియ తల్లి తండ్రులారా అమ్మ నాన్నలారా మీ పిల్లలని దేవుడు మీకిచ్చారు మీ కడుపులోనే వారు పుట్టి పెరిగారు మీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పించుకోకుండా దేవుని భయముతో దేవుని భక్తులు వారిని నడవు నడిపించుకోకుండా నీ ఇంటిలో పద్ధతి లేకుండా చేస్తే తల్లి తండ్రిని దేవుడు శిక్షిస్తాడు అలాగే పిల్లలు కూడా శిక్ష గురియే అవకాశం ఉంటుంది వాకిం పలుకుతుంది ఇప్పుడు ఇలా గ్రంథం మూడవ అధ్యాయంలో ఏమని తండ్రి ఆశస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోను వాకిం పలుకుతూ ఉంది ఇలా నీ కుటుంబం కూలిపోకుండా ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే సీరాకు ఇరవై ఏడు మూడవచనం ఏంటి దైవ భక్తి లేని వాడి కుటుంబం దైవ భీతి లేని వాళ్ళ కుటుంబం నీ కళ్ళ ముందే కూలిపోవును అని వాక్యం పొలకొత్తుకుంది ప్రియ సహోదరి నేను ఇక్కడ నాలుగు కుటుంబాల కథ మీకు చెప్పాను నేను ఇది ఊరిక చెప్పలా మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి దీనికి సమానమైన పరిస్థితులు మీ ఇంట్లో ఉంటే ఇల్లు కూలిపోవటం తప్ప వేరే ఏది జరగదు అందువలన జాగ్రత్తగా మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రియులరా పాపాలు ఒప్పుకో పరిస్థితిని మార్చుకో దైవభక్తిలో భయముతో జీవించని ప్రయత్నించే నీ ఇంటిని దేవునికి అంకితం చేయి అప్పుడు మీ ఇల్లు దీవించబడుతుంది మీ ముందు ఈ రెండవ భాగములో ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకువస్తున్నాం ఆ కుటుంబములు ఏం జరిగిందంటే తండ్రి వలన పెద్దల వలన దేవుని దీవెనలకు దేవుని ఆశీర్వాదానికి పాత్రులుగా మారిన కుటుంబాలే వింటానికి చాలా బాగుంది వింటానికి ఎంత ఇంపుగా ఉంది మా ఇంట్లో మా కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే బాగుంది అని అలా జరగాలని మీకు ఆశ కలుగుతుంది ప్రివులరా అందులో కొన్ని కుటుంబాలలో ఫస్ట్ కుటుంబం అబ్రహాము కుటుంబం ప్రియబడలారా అబ్రహాము నీకు తెలుసు విశ్వాసులకు తండ్రి ఆయన వలన దేవుడు తన పిల్లలని కుటుంబాన్ని బాగా దీవించారు కానీ అబ్రహాము కుమారుడైనటువంటి ఈ సాకు దేవుని దృష్టిలో అంత మంచిగా ఒక జీవితం జీవించకపోయినా దేవుడు ఈసాకిని తన కుటుంబాన్ని ఎందుకు దీవించాడంటే అబ్రహాముని బట్టి దేవుడు ఈ దీవించాడు అబ్రహామును గురించి దేవుడు ఈసాక కుటుంబాన్ని కాపాడాడు అబ్రహామును తలంచుకుంటూ దేవుడు ఈ సాకు కుటుంబాన్ని అభివృద్ధికి నడిపించారు దేవుడు ఎంత చక్క మాట్లాడుతూ ఉన్నారు మనం విందాం ఆదికాండం ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయంలో తీసుకుంటాం ఇరవై వచనం ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచనంలో ఈ సాకు దీవించబడటానికి కారణం అబ్రహామే ఈ సాకు దేవుని దీవెనలు పొందటానికి కారకుడు అబ్రహాం ఈ వాడు వలన ఆ నీతిమంతుడు వలన కుమారుని దేవుడు దీవించాడు సరిగా దేవుని యొక్క మందిరములో సన్నిధిలో ఉండకపోయిన దీవెనలు మాత్రం అబ్రహం ద్వారా వచ్చింది కుమారుడికి విందామా ఆ రాత్రి దేవుడు అచ్చట ప్రత్యక్షమై అతనితో నేను నీ తండ్రి అబ్రహం కొలిచిన దేవుడును భయపడకము నేను నీకు చేదోడు ఉందును నా దాసుడు బట్టి నిన్ను దేవుడు కలలో కనిప్పించి ఈ సగతి ఏమంటున్నాడు నీవు భయపడవద్దు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన అబ్రహాముని బట్టి ఇదిగో నేను నిన్ను దీవిస్తా అంటే కుమారులు దేవుని దృష్టిలో సరిగా లేకపోయినా ప్రివిళ్ళరా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఇంటి నుంచి దూరమైన ఎక్కడ ఉన్నా సరే దేవుని దీవెనలు కుమారుల మీదకి వచ్చాయి ఈ మీదకి వచ్చింది తండ్రి అయిన అబ్రహాము కట్టుకున్న పుణ్యం అబ్రహాము దైవ భక్తి కలిగిన వాడు కాబట్టి అబ్రహాం దైవ భయం కలిగిన వాడు కాబట్టి అబ్రహాము దైవ ప్రేమ కలిగిన వాడు కాబట్టి విడతలారా మొదటి కుటుంబం రెండోది గబులారా దావీదు కుటుంబం దావీదు ఇది నేను దావిదు గురించి నేను ఆల్రెడీ ఈ నా వాక్యపరిచర్య ప్రారంభములో ఒక మాట అన్నాను అంటే దావీదు దైవభక్తి కలిగిన వాడు కాబట్టి దేవుని హృదయాన స్థారుడు కాబట్టి దావీదు కుమారుడిన సోళోమును దేవుడు దీవించడానికి కారణం ప్రేమి మనం చదువుతామా రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం తీసుకుందామా రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయంలో పదకొండు నుంచి పదమూడు వరకు చదివితే అక్కడ దావీదు కుమారున సోళమును ప్రిబులరా అన్యల అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అన్య దేశము నుండి వివాహమాడి కన్యకలను తన దేశాన్ని తీసుకువచ్చి ఆ ఒక్కొక్క అన్య స్త్రీల కోసం అన్య భార్యల కోసం దేవుని దేశమైనటువంటి ఇజ్రాయేలీలో విగ్రహారాధన ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క మందిరము ఇటువంటి అన్యుల దేవుళ్ళ ఆరాధన ఇజ్రా పెరగటానికి కారణం సోళమన మహారాజు వల్ల జరిగింది దేవుడు చాలాసార్లు సోళమన కల్లో కనిపించి విగ్రహారాధన తప్పని అన్య దేవుళ్ళ కోసం మంత్రాలు కట్టడం తప్పని చెయ్యవద్దని దేవుడు హెచ్చరించాడు కానీ సోళమన్నది మాత్రం పట్టించుకోలేదు ప్రియబడిలారా దేవుని శిక్ష సోళముని పీద రావలసినదే కానీ దేవుడు చేశారంటే తన తండ్రి అయిన పట్టి బట్టి సోళమును శిక్షించకుండా దేవుడు సోళమును దీవించాడు తండ్రి వలన ఒకసారి వాక్యం ఎందామా యావే అతనితో నీవు నా నిబంధనను మీరి నా ఆజ్ఞలను జావదాటిది కనుక నేను రాజ్యమును నీ ఆధీనం నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసేదను ఆయనను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదు గాని నీ కుమార్న పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును కానీ ఈ రాజ్యం అంతటిని నీ కుమార్న ఆధీనము నుండి తొలగింపను నా సేవకుడు దావీని చూసి నేను నేనెన్నుకున్న ఈ ఎరుశలీమ పట్టణము చూసి ఒక్క గోత్రమును మాత్రమే నీ కుమార్న వశము ఉంచెదునని చెప్పాను ప్రియ సహోదరి ప్రియ సగులు ఒక దృష్ణం గమనించండి ఎంత విగ్రహారాధన ఆరాధన చేసుకున్నా అన్యు దేవుళ్ళ కోసం ఆలయాలు నిర్మించిన దేవుని శిక్ష నుండి సోళమని తప్పించుకోవడానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దావీదు పట్ల దేవునికి ఉన్నటువంటి కనికరం తండ్రిని బట్టి తండ్రి కట్టుకున్న పుణ్యముని బట్టి తండ్రి కలిగి ఉన్న దైవ భక్తిని బట్టి తండ్రి కలిగి ఉన్న దైవ ప్రేమని బట్టి దేవుడు కుమారుడైన సోలుమను దీవించాడు ఆశీర్వదించాడు ప్రియరాడ్లారా మూడవదిగా యోబు కుటుంబం యోబు కథ అంతా మీకు తెలుసు నేను కథంతా చెప్పట్ల ప్రియారా యోబుని దేవుడు అన్ని సిరస్సంబలతో దీవించారు ఈ శిరస్సంపదలన్నీ కలిగి ఉన్న సైతాను ప్రభావం వలన దేవుడు అనుమతించినప్పుడు యోబు అన్ని పోగొట్టుకున్నాడు కానీ వాకిం రెట్టింపులు దీవనలు రెట్టింపులు ఆశీర్వాదము దేవుడు యోబుకు ప్రసాదించి మళ్ళా అతనిని పైకి లేపాడు దీవించాడు కారణం ఏంటంటే ప్రియుళ్ళరా ఆ తండ్రి అనేటువంటి యోబు వలన దేవుడు ఆ కుటుంబాన్ని దీవించటానికి ఆశీర్వదించటానికి భార్య పిల్లలు వదిలిపెట్టిపోయినా అందరూ వదిలిపెట్టి యోగు రోడక్కి కూర్చున్న ప్రియబులరా దీవెనలు ఆశీర్వాదం ఎందుకు వారిపై వచ్చిందంటే ప్రియులరా మనం ఒకసారి విందామా యోగు గ్రంథం తీసుకుంటామా అక్కడ ఒకటవ అధ్యాయము ఐదు వచనములో యోగు రోజు ఏం చేసేవాడు ప్రతి కుమారుడు కోసం ప్రతి కుమార్తె కోసం యువ చేసిన పని యోగ గ్రంథం ఒకటి అధ్యాయం విందామా ఐదు వచనం ఒక్కొక్క విందు ముగిగా ముగిగానే యోబు కుమార్ని పిలిపించి శుద్ధి చేయించేవాడు మేకుని లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయచ్యుత్త బలని అర్పించేవాడు ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపం కట్టుకునిరేమో అని భయపడి యోబు ఎల్లప్పుడూ ఇట్లు చేసేవాడు యోబు ధనవంతుడు కాబట్టి ఇంట్లో రకరకాల పండగలు అన్ని వస్తాయి ఒక వాక్యం బలుగుతుంది ఒక్కొక్క విందు మొగియగానే కుమారులు ఎవరైనా తెలుసో తెలియక దేవుని నిందించారేమో ఏమైనా పాపం కట్టుకున్నారేమో అని భయపడి యోబు ఒక్కొక్క విందు ముగియగానే తెల్లవారజామున ఒక్కొక్క కుమారుడు కోసం ఒక్కొక్క కుమార్తె కోసము యోబు పాప పరిహార బలి అర్పించేవాడు దైవ భక్తి కలిగినవాడు దైవ భయం కలిగిన వాడు దైవ ప్రేమ కలిగిన వాడు అందుకే అన్ని పోగొట్టుకున్నా అన్ని ఆస్తిపాసులు పోయినా ప్రాణం మాత్రం మిగిలిన యోబుకి దేవుడు అన్ని తిరిగి ఇచ్చాడు దైవ భక్తి మూలాధారం దైవ భయం మూలాధారం దైవ ప్రేమ మూలాధారం ప్రియ సహోదరి ప్రియ ప్రియులారా నాలుగోదిగా ఇంకో కుటుంబాన్ని గురించి చెప్తాం ప్రియులరా ఈ కుటుంబ ప్రత్యేకత ఏంటంటే అది మీకు సుపరిచితమైన కుటుంబమై లాజర్ కుటుంబం లాజర్ కుటుంబం యేసుక్రీస్తు ఒక విషయం గమనించండి యేసుక్రితన పరిచర్య కాలంలో చాలా ఇంటికి వెళ్ళారు చాలా కుటుంబాలను యేసుకు సందర్శించారండి ఆయన సందర్శించిన కొన్ని కుటుంబాలే ప్రియులరా మనకు తెలుసు జక్కయ్య కుటుంబంలో యేసు కృషి అడుగుబెట్టారు సీమోను గారి ఇంట్లో యేసు ప్రవేశించాడు అక్కడ వింతు భోజనం చేసుకున్నాడు గారి ఇంట్లో యేసు కృషి అడుగుబెట్టాడు జ్వరం పట్టి ఉన్నటువంటి అత్తమ్మను యేసు స్వస్థపరిచారు స్వస్థపరిచ్చారు ప్రియులరా కాన వివాహ విందులో యేసు కృషి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యాయిర్ ఇంట్లో అడుగుబెట్టారు ఇటువంటి ఎన్నో కుటుంబాలలో యేసుకృసు అడుగుపెట్టినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం కానీ లాజర్ ఇంట్లో యేసు క్రిసు మూడు సార్లు అడుగుపెట్టినట్లు బైబిల్లో ఉంది లాజర్ ఇంట్లో యేసు క్రిసు మూడు సార్లు అడుగుపెట్టారు మొదటిసారి యేసుక్రీస్తు అడుగుపెట్టినప్పుడు ఎటువంటి ప్రత్యేకత లేదు సాధారణమైన ఒక నార్మల్ ఆర్డినరీ డే ఒకరోజు యేసుక్రీస్తు లాజరు ఇంట్లో అడుగుపెట్టాడు నెంబర్ వన్ నెంబర్ టూ లాజర్ ఇంట్లో చాలా బాధతో వేదనతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో ఏడుస్తున్నటువంటి దుఃఖపూరితమైనటువంటి సమయంలో యేసుక్రీస్తు రెండవసారి ఇంట్లో అడుగుబెట్టారు మూడవసారి యేసుక్రీస్తు క్రిసు లాజరింట్లో అడుగబెట్టినప్పుడు ఆ ఇంట్లో విందు వినోదము సంతోషము ఆనందముతో ఉబ్బిపోతున్న కుటుంబములో లాజరి ఇంట్లో యేసుక్రీస్తు పెట్టాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ మూడు సార్లు యేసు లాజరు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ప్రియులరా అక్కడ కొన్ని ప్రత్యేకతలు ఒకసారి విందాం ఓకే మొదటిగా సాధారణ మామూలు రోజు ఏ ప్రత్యేకత లేకుండా ఏసుకృష్ణ లాజరు ఇంట్లో ఫస్ట్ టైం అడుగుపెట్టే బైబిల్ సంఘటన ప్రియులరా మనం చూస్తూ ఉన్నాం లుకాసు వార్త అధ్యాయంలో ముప్పై ఎనిమిది వరకు చదివితే అక్కడ యేసుక్రీస్తు తన పరిచర్య చేస్తూ బెథానియా గ్రామమునకు వచ్చినప్పుడు బెథానియా గ్రామములో అంటే ఇరుసులం నుండి రెండు కిలోమీటర్ దూరమే ఉంటుంది పిల్లరా బతానియా గ్రామం నేనే బతానియా గ్రామానికి వెళ్ళాను లాజర్ ఇల్లు కూడా చూశాం అందుకే నేను వాక్యం బోధిస్తూ ఉండగా నా మైండ్ అక్కడ ఉంది ఈ బతానియా గ్రామంలో యేసుకృష్ణ చేరినప్పుడు లాజర్ సహోదైనటువంటి ప్రిబిల్లరా మార్తమ్మ మరియమ్మ ఇద్దరు ఉన్నారు క్రీస్తు తన ఇంటికి ఆహ్వానించినట్లు చదువుతూ ఉన్నాం ముప్పై ఎనిమిది విందామా వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమును వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించును అక్కడ మార్తమ్మ యేషుకుని ఇంటికి ఆహ్వానించటానికి ఏ ప్రత్యేకత లేదు సాధారణమైన నార్మల్ ఒక రోజు యేసుక్రీస్తుని మార్తమ్మ తన ఇంటికి ఆహ్వానించారు వెరీ గుడ్ రెండవసారి మనకు తెలుసు ప్రిఫులరా యోహాను సువార్త మనం పదకొండవ అధ్యాయము మీరు మొదటి నుంచి చివరి వరకు చదువుకోండి అది మీ అందరికీ సుపరిచితమైనదే లాజరు చనిపోయిన సంఘటన నేను కథ చెప్పట్లేదు మీ అందరికీ తెలుసు చనిపోయిన లాజరిని యేసుక్రీస్తు ఇంట్లో అడుగుపెట్టి సమాధి చేయబడినటువంటి లాజరిని లాజరు బయటికి రా అని ఒక్క మాట చెప్పి అతని మృదులుండి లేపాడు వేదనతో బాధతో కన్నీటిలో ఉన్న కుటుంబాన్ని యేసుక్రీస్తు ఓదార్చాడు యేసుక్రీస్తు మార్తమ్మకి మరియమ్మకి తోడుగా ఉన్నారు ఆ ఇంటికి బంధువులకి అది మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లా మూడో దిగబడ్లారా యేసు క్రిస్సు లాసరి ఇంటికి ఎప్పుడు అడుగబెట్టాడు నేను ప్రియబడ్లారా ఆ ఇంట్లో ఎంతో సంతోషం ఎంతో ఆనందం విందు వినోదములు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి యేసు క్రస్సు లాసరి మొదలు లేపాడు కాబట్టి లాసరుతో యేసుక్రీస్తో తదుర అపోస్తులతో బంధువులతో యూతులతో అందరితో ఒక పెద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు లాజరి ఇంట్లో మార్తమ్మ మరియమ్మ ఇద్దరు సోదులు కలిసి మనం చదవటం లేదు ఇది మీకు బాగా తెలుసు ఎందుకంటే ప్రియవిడారా మనం చూస్తూ ఉన్నాం యోహాను చవార్త పంతొ పన్నెండవ అధ్యాయంలో యోగాను చవార్త పన్నెండవ అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు చదివితే అక్కడ యేసు క్రీస్తు ఆ విందులో పాల్గొవటం అలాగే ప్రియుడారా ఆ విందులోనే యేసుక్రీస్తుని మరియమ్మ పరిమళ తైలముతో అభిషేగిస్తూ ఉంటున్నారు పరిమళ తైలముతో యేసుక్రీస్తు బాన్య గ్రామములో అభిషేకించబడినది ఈ పెద్ద గొప్ప విందులోనే బైబిల్లో ఉంది మీరు చదువుకోండి యోహాను చూత పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు పిల్లరా ఇక్కడ నీ సద్ద నేను ఒక్క అంశం మీద ఆహ్వానిస్తూ ఉన్నాను అదేంటంటే సాధారణంగా సర్వసాధారణంగా మీరు ఎప్పుడు ప్రే చేస్తారు ఎప్పుడు గుడికి వెళ్తారు ఎప్పుడు వడకానికి వెళ్తారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు ఎప్పుడు యేసుక్రీస్తుని నీ జీవితానికి నీ ఇంటికి రావాలని ఆహ్వానిస్తారు మీ ఇంట్లో ఏమైనా వేదనలు కానీ బాధలు కానీ కన్నీరు కానీ యాక్సిడెంట్ కానీ రోగం కానీ అప్పులు కానీ కుటుంబ సమస్యలు కానీ ఇటువంటి పరీక్షలు కానీ ప్రియులరా ఇటువంటి ఏమైనా పరిస్థితి బాగలేకపోతేనే మీ ఇంట్లో మీరు ప్రే చేస్తారు యేసుకు ఆహ్వానిస్తారు గుడికి వెళ్తారు ప్రే చేస్తారు అన్ని చేస్తారు వడకానికి కూడా వెళ్తారు ప్రియులరా అటువంటి వేదంలో బాధలో మాత్రం నీ అవసరానికి మాత్రం వాడుకున్నటువంటి ఒక అవసరవాది కాదు యేసుక్రీస్తు మార్తమ్మ యేసుక్రిస్తుని ఫస్ట్ టైం ఇంటికి ఆహ్వానించినప్పుడు ఏ ప్రత్యేకత లేదు అక్కడ బాధ లేదే కన్నీరి లేదే ఇబ్బంది లేదే సమస్య లేదే యాక్షన్ లేదే ఎవరు చచ్చిపోలేదే పరీక్ష లేదే అప్పులకు బాధ అప్పులకు వాళ్ళు పాలు కాలేదే ఇటువంటి ఏ పరిస్థితి లేనప్పుడు కూడా సాధారణ నార్మల్ డేస్లో కూడా మార్తమ్మ యేసుకృష్ణ ఇంటికి ఆహ్వానించారు కాబట్టి వారి ఇంట్లో యేసుకృతికి స్థానం ఇచ్చారు కాబట్టి ఆ ఇంట్లో బాధలు కలిగినప్పుడు వేదన వచ్చినప్పుడు మరణం జరిగినప్పుడు యేసుక్రీస్తు వారి కన్నీరు తుడిచారు వారిని ఓదార్చారు వారికి తోడుగా నిలబడ్డారు అంతే మాత్రం కాదు ఆ ఇంట్లో సంతోషము ఆనందం విందులు వినోదములు జరిగినప్పుడు కూడా వారి సంతోషములు కూడా యేసుక్రీస్తు పాల్గొన్నారు ఆమె ప్రియ సహోదరి ప్రియ సహోదరారా సాధారణంగా వేదన బాధల్లో మాత్రం యేసుక్రీస్తుని పిలవటం కాదు నిజమైన దైవభక్తి దైవ ప్రేమ ప్రతిరోజు పిలవాలి సాధారణంగా ఉన్నప్పుడు పిలవాలి ప్రతిరోజు ఇంటికి పిలువుని యేశు క్రిస్తుని ప్రతిరోజు మీ జీవితానికి ఆహ్వానించు క్రిస్తుని సాధారణ రోజులు కూడా నీ యేసుక్రిని రోజు ఆహ్వానిస్తే రోజు ప్రే చేస్తే ఇంట్లో దేవునికి స్థానం ఇస్తే నీ వేదనలో బాధలో కన్నీటిలో ఆయన మీకు తోడుగా ఉంటాడు మీ సంతోషములో ఆనందములో వింతు వినోదములో కూడా మీ ఇంటికి అతిథిగా ఉంటాడు ప్రియ సగోదరి ప్రియ సగోదలరా ఇదే లాసరి ఇంటికి యేసుకృష్ణ వచ్చినప్పుడు జరిగిన ప్రత్యేకత ప్రతి ఒక్కరికి ఏం కావాలి ఇంట్లో సంతోషం కావాలి ఇంట్లో ఆనందం కావాలి ఇంట్లో విందులు కావాలి వినోదము కావాలి ఇల్లు బాగుంటాలి ఇదే కోరుకుంటారు దానికి రహస్యం ఏంటి కీర్తన నూట పద్దెనిమిది అధ్యాయం తీసుకుందాం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము చదువుతా మా పదిహేను వచనం అక్కడ ప్రియులారా ఏ హౌస్లో ఏ ఇంట్లో ఆనందము సంతోషము విందు వినోదం జరుగుతాయి దానికి కారణం ఏంటండి మా పదిహేను వచనం సత్పురుషుల గుడారముల నుండి ఇన్పుంచు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు సత్పురుషులి కుటుంబము నుండి హలో సత్పురుషులు అంటే సద్వర్తులు గలవాడు మంచి వాళ్ళు మంచి క్రియలు మంచి కార్యాలు చేయవాళ్ళు మంచి పద్ధతిలో ఉన్నటువంటి కుటుంబములు క్రమశిక్షలు ఉన్నటువంటి వారు అటువంటి సత్పురుషుల కుటుంబముల నుండి సంతోషనాదములు పైకి వస్తాయి ఆనందనాదములు పైకి వస్తాయి ఇంకా మరొకసారి విందామా ఈ పదిహేను వచనం సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు సంతోషముతో కూడినటువంటి విజయనాదములు వినిపిస్తాయి సత్పురుషులు సత్వర్తన కలవారి ఇంటిలో ప్రిజలో హాలూ ప్రిబులరా దేవునికి స్వీకార్యమైన కుటుంబముగా దేవునికి అంకితమైనటువంటి మంచి కుటుంబముగా అభివృద్ధి కలగాలంటే సంతోషం కలగాలంటే యోగు చేసినటువంటి పనులు నీ ఇంట్లో కుటుంబంలో జరగాలి తీసుకున్న మరొకసారి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు సద్దువ మీద వినాలి పడిలారా మీ దగ్గర బైబుల్ ఉండే తీసుకో లేకుంటే ఈ వాక్యం మీరు విన తర్వాత మీరు బైబిల్ తెరచి నేను చెప్పని వాక్యం చదవాలి ఇది చాలా చాలా బాగుంది దేవుడు ఏ ఇంటిలో ఏ కుటుంబంలో సందర్శిస్తారు సంతోషము ఆనందముతో ఉండేలాగున అభివృద్ధి కలిగేలాగున చేస్తాడు యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు శ్రద్ధతో మెల్లగా దీని మీరు వినండి సావధానంగా వినండి బిడలరా కనుక మిత్రమా నీవు దేవునితో రాజీ పడము అప్పుడు నీకు క్షేమము కలుగును అతన్ని ఆజ్ఞలను చేకునుము అతని ఆదేశమును నీ ఎదలో పదిలిపరుచుకొనుము వినయముతో దేవుని యొద్దకు తిరిగిరమ్ము నీ ఇంటి నుండి పాప పాపకార్యములేలా ప్రాలదోలము నీ బంగారమును ధూళిగా నించి బయట పారవేయుము నీ ఓపర మేలిమి బంగారమును ఏటి ఒడ్డున దొరుకు చిన్న రాళ్ళులాగా భావించి బయటికి విసిరివేయుము అప్పుడు నీకు దేవుడే బంగారం ఆ ప్రభువే నీకు ఎండి కుప అగును అప్పుడు దేవుడు నీకు ఆనందనిధి అగును నీ వతడి తొట్టు తల ఎత్తుగలవు ఎంత చక్కటి వాక్యం అండి నీ ఇంటి నుంచి నీ కుటుంబము నుంచి అన్ని పాపకార్యములు తొలగించు దేవుని ఆజ్ఞలను పాటించు దేవుని మాట ప్రకారం జీవించు ఇహలోగ సంబంధమైన జీవితం కాదు దేవునికే ప్రాముఖ్యత ఇస్తూ జీవించు వాకింపలుగుతుంది అప్పుడు నీ ఇంటి నుంచి ఆనందనాదములు పైకి వస్తాయి కీర్తన గానములు పైకి వస్తాయి అప్పుడు అభివృద్ధి కలుగును సంతోషం కలుగును సమాధానం కలుగును వాకింపలుంది చివరికి నిన్ను ముగించే ముందు ప్రివిలరా కుటుంబం అనేటువంటి శ్రేష్టమైన అంశం తీసుకుని మీతో మాట్లాడే కారణం ఏంటంటే ఈనాడు సువిశేష పట్టణమే ఆ సువిశేషపట్టణములో ప్రివిలరా మత స్వార్థ అధ్యాయము పన్నెండు పదమూడు ఈ రెండు వచ్చన చదువుతాయి అక్కడ ఏశు శిష్యులతో ఏం చెప్పాడు ఒకసారి విందామా పదకొండు పన్నెండు పదమూడు ఏ పట్టణమును కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు ఏగుడగు వానిని వెతుక్కునుడు అతడి నుండి వెడిలిపోవు వరకు వాని ఇంటినే ఉండు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమనేదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును ప్రజలోయూ ప్రిబల సద్దుతో వినండి ఏ క్రీస్తే తన శిష్యులకి అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఏం చెప్తున్నాడు మీరు ఒక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఇంటిని మీరు దీవించు ఏమని ఆ ఇంటికి శాంతి కలగాలని ఆ ఇంట్లో సమాధానం కలగాలని మీరు ఆ ఇంటిని దీవింపుడు శాంతి కాంక్షకుడు అక్కడ ఉండిన ఎడల లేదా ఇక్కడ ఏమ ఏమొస్తుంది ఆ ఇంటికి యోగ్యత ఉంటే ఆ ఇంట్లో అర్హత కలిగిన వారు ఉంటే ఆ ఇల్లుని దీవెనలకి యోగ్యమైనదిగా ఉంటే నీ దీవెనలు నీ శాంతి నీ ఆశీర్వాదం వారికి చెందును లేనిచో ఆ శాంతి నీకే తిరిగి చేరును ఆ ఆశీర్వాదం మీకే తిరిగి వచ్చేస్తుంది ఆ దీవెనలు తిరిగి మీకే వచ్చేస్తుంది ఎంత చక్కటి వాకించుడు ప్రిపర్లారా రోమన్ కథోలిక్ కుటుంబాలలో దేవుని బిడ్డల కుటుంబాలలో మనకు ఒక సంప్రదాయం ఉంది ఏంటి నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటిలో దేవుని సేవకుల్ని పిలుస్తారు రోమన్ కత్తోలికే ఆర్సిఎం కుటుంబాలు అయితే కొత్తగా నిర్మించిన కుటుంబాలలో మాస్ పట్టిస్తారు పరిశుద్ధ బలిపూజ అర్పిస్తారు గృహప్రవేశ సందర్భంగా తర్వాత ఇల్లు ఆశీర్వదిస్తారు పాలు పొంగిస్తారు వాళ్ళకి విందులు చేస్తారు వినోదాలు చేస్తారు భోజనం పెడతారు ఇవి అన్ని మంచిదే అంతే మాత్రం కాదు కొన్ని కుటుంబాలలో మళ్ళా మళ్ళా దేవుని సేవకుల్ని మళ్ళా మళ్ళా పిలిపించి ఆ ఇంట్లో బ్లెసింగ్ చేపిస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన నడిపిస్తారు వెరీ గుడ్ ఇవి అన్ని మంచిదే అన్నీ చేసుకోండి కత్తోలిక రోమన్ కత్తోలిక కుటుంబాలు కాకపోతే కత్తులకి ఇతర సంఘాలు అయితే సేవకులను సేవకురాలి ఇంటికి పిలిపిస్తారు అక్కడ శుద్ధి ఆరాధన ఉండుంది పరిచర్య ఉంటుంది ఇంట్లో ఆశీర్వాద ప్రార్థనలు ఉన్నాయి అందరికి భోజనం పెడతారు పాలు పొంగిస్తారు తదుపరి ఇతర ఆచార సంస్కృతి కార్యాలు ఉన్నాయి వెరీ గుడ్ అన్ని చేస్తారే వెరీ గుడ్ ప్రియటలారా యేసు కృష్ణు పలికిన మాట శ్రద్ధగా విను ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ కుటుంబ సభ్యులకి యోగ్యత ఉంటే మీకు అర్హత ఉంటే మాత్రమే మాస పట్టించిన నీళ్లు చల్లించినా పాలు పొంగించినా పాటలు పాడినా పూజలు పెట్టుకున్నా ఏమి చేసుకున్నా ఆ ఇంట్లో ఆ దీవెనలు ఉండిపోవాలంటే ఆ ఇంటికి యోగ్యత కావాలి కుటుంబ సభ్యులకి యోగ్యత ఉండాలి అది లేకపోతే ఆ ఇంట్లో యోగ్యత ఉండదు కాబట్టి అర్హత లేదు కాబట్టి మాసు పెట్టినా నీ ఇంట్లో దీవెనలు ఉండవు ప్రేరు పెట్టినా ఇంట్లో ఆశీర్వాదములు ఉండదు పాటవాడినా మీ ఇంట్లో దేవుని ప్రశంసు సన్నిధి ఉండిపోవదు నీవు పాపగారి పిలిపించుకో బిషప్ గారిని పిలిపించుకో ఏ పెద్ద పెద్ద దేవుని సేవకులు పిలిపించుకో దీవెనలు మాత్రం దేవుడి నుంచి రావాలి పెరిపిల్లారా ఒక జరిగిన సంఘటన మా ఇంటి దగ్గర జరిగింది మీతో పంచుకుంటాం పెరిపిల్లారా మా ఇంటి దగ్గర జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటాం అదేంటంటే నేను కేరళ రాష్ట్రం నుండి కన్నూర్ అనేటువంటి ఒక జిల్లాల నుంచి వస్తూ ఉన్నాం ప్రివిలారా ఆ జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన చాలా ఒక ఇల్లు పెద్ద ఒక ఇల్లు కట్టాడు నేను అలాంటి ఇల్లు అంత పెద్ద ఇల్లు వేరే ప్రత్యక్షంగా చూడలేదు గమనించండి నా జీవితంలో నేను ప్రత్యక్షంగా అటువంటి అంత పెద్ద ఒక ఇల్లు చూడలేదు ఏకరాలు ఏకరాల స్థలమే అతని ఇల్లు మా జిల్లాలో కూడా అటువంటి అంత పెద్ద ఇల్లు లేదు ఆయన ఒక పెద్ద వ్యాపారి ప్రియులారా తన ఇంటిలో గమనించండి ఆ కొత్త ఇల్లు బ్లెస్సింగ్ చేయటానికి ఆశీర్వదించటానికి ఒక వారం ప్రోగ్రాములు మామూలు అయితే ఒక రోజు కదా అండి మామూలుగా ఒక ఇంటికి ఇల్లు గృహప్రవేశం అంటే ఒక రోజే ఇక్కడ ఆయన ఏడు రోజులు పెట్టుకున్నారు ఒక్క వారం పెట్టుకున్నారు ఏం తెలుసా వినండి ఇల్లు గృహప్రవేశానికి మొదటి రోజు ఆయన ఎవరిని ఆహ్వానించారంటే ఆయనకి తెలిసినటువంటి బిషప్పులను మాత్రం ఆహ్వానించారు ఇద్దరు ముగ్గురు కాదండి చాలామంది బిషప్పులు చాలామంది పెద్ద పెద్ద అంటే బిషప్పులకి సరస్సమానమైనటువంటి కత్తులుగా శ్రేసభులో అంత పెద్ద అధికారం కలిగినటువంటి పెద్దవాళ్ళని మాత్రం పిలిచారు బిషప్పులు ఆ రోజు చాలామంది ఇంటికి వచ్చి అక్కడ పూజ చేశారు బ్లస్ చేశారు బాగా భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వన్ డే అయిపోయింది గమనించండి రెండవ రోజు ఎవరికి తెలుసా గురువులకి ఫాదర్లకి మాత్రం రెండవ రోజు ఎంతమంది ఫాదర్లు అంటే వందల వందల సంఖ్యలో ఫాదర్లు వచ్చి అక్కడ పూజ చేశారు ఇల్లు బ్లస్ చేశారు భోనం చేశారు వెళ్ళిపోయారు మూడవ రోజు పెట్టారు మఠకన్యల కోసం మీరు ఆలోచించండి నేను నేను నా జీవితంలో అటువంటి గృహప్రవేశం చూడలేదు ఓకే మూడవ రోజు పెరిగిలరా మఠకన్యలు సిస్టర్స్ మొత్తం ఇల్లు సిస్టర్స్ వందల వందల మంది సిస్టర్లు వచ్చి ఆ రోజు వాళ్ళు ప్రే చేశారు భోజనం చేశారు వెళ్ళిపోయారు ప్రియులారా నాలుగవ రోజు ఆయన రాజకీయ నాయకుల కోసం పెట్టాడు కేరళ రాష్ట్రములో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనేక మంది ఇంటికి వచ్చారు ప్రియులారా వారు మంచిగా విందు చేసుకున్నారు భోజనం చేశారు ఇంటిని ఆశీర్వదించారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ప్రివిలారా నెక్స్ట్ డే ఆయన పెట్టాడు తన వ్యాపార వ్యవసాయంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచారు వ్యాపారి వ్యవసాయము బిజినెస్ టైపు ఇటువంటి ఆయన ఆధీనములు ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారులందరినీ పిలిచి ఇంట్లో పెద్ద విందు చేసి వారందరినీ బాగా సంతృప్తిపరచి పంపించారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇంకొక రోజు ఆయన తన స్నేహితులకి ఫ్రెండ్స్ కోసం పెట్టారు స్నేహితులకి ఫ్రెండ్స్కి ఇంకొక రోజు తర్వాత ఆఖరి రోజు అని పెట్టాడు సాధారణ మామూలు ప్రజలకి అంటే ఆయన అక్కడ ఆ ఏరియా ఉన్నటువంటి అంత సాధారణ మామూలు ప్రజల్ని పిలిచారు ఇలా ఒక వారం నేను ఎక్కడ చూడలేదు అటువంటి ఒక ఇల్లు అటువంటి ఒక గృహప్రవేశం ప్రిఫ్లరా ఒక వారమంతా పొడిగించి మంచిగా చేశారు సంతోషముతో వీళ్ళు వెళ్ళి వారి ఇంట్లో ఉండటం ప్రారంభించాడు ఫైన్ ఇక్కడ నుంచి కథ వినండి కథ వినండి ప్రిబిళ్ళారా ఆ ఇంట్లో నేను ఇప్పుడు మొత్తం చెప్పే టైం నాకు లేదు ఆ ఇంట్లో ఏదో ఒక ఇష్యూ జరిగింది ఆ ఇంట్లో ఏదో ఒక ఇష్యూ జరిగింది ఒక కేసు వచ్చింది ఆ కేసులో ఒక ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఒక ఫాదర్ మీద అనవసరంగా నేరారోపణం చేసి వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళకి ఆ పలుకుబడులు ఉన్నాయి అని అహంకారముతో ఒక దేవుని సేవకుడైన ఒక ఫాదర్ని కొట్టారు వీళ్ళు గమని చెట్టి ఒక దేవుని సేవకుడైన ఒక ఫాదర్ని వాళ్ళకు కొట్టారు ఇది జరిగిన ఒక్క సంఘటన ఈ సంఘటన తర్వాత ఆ ఇంటి యజమానికి తన పిల్లలకి అలాగే మనవుళ్ళు మనవుళ్ళు కాదు ఆయన ఇంటికి పెళ్ళి అయి వచ్చినటువంటి కోడళ్ళతో గొడవ అయింది ఇంటి యజమాని అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు అలాగే పిల్లలు కోడళ్ళ మధ్యలో ఏదో ఇంకొక పెద్ద ఇష్యూ జరిగింది అదైన తర్వాత ఇంకా ఏదో ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఆ ఇంట్లో ఒక నరహత్య జరిగింది ఆ ఇంట్లో ఒక అతన్ని చంపేశారు వీళ్ళు మనిషి రక్తం ఆ ఇంట్లో ప్రవహించింది దానిపైగా కేసులు గొడవలు ఇష్యూలు అన్నీ వచ్చాయి చివరికి ఆ కుటుంబ యజమాని ఒక నిర్ణయం తీసుకున్నాడు అరే మేము మా పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగుండేది మేము అక్కడ మంచిగా ఉన్నాము ఈ ఇల్లు మాకు మంచిది కాదు ఉండటానికి అని చెప్పి ప్రిబిల్లారా ఆ ఇల్లు తాళమేసి మూసేసి ఆ కుటుంబము వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఉంటున్నారు నేను ఇంటికి వెళుతూ ఉంటే మా కారులో నేను ప్రయాణం అయిపోయేది ఆ ఇల్లు ముందేంజి వెళ్ళాలి పెద్ద ఒక బంగ్ళ పాలస్ లాగా కనిపిస్తుంది ఆ ఇల్లు అక్కడ అది ఇప్పుడు దృష్టి బొమ్మలాగా ఉంది ఆ ఇల్లు ఇప్పుడు దృష్టి బొమ్మలాగా ఉంది ఎవరు కొనుక్కోవటం లేదు ఎవరికి ఆ ఇల్లు వద్దు దృష్టి బొమ్మలాగా కోట్లు 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 పోసి కట్టించినటువంటి ఇల్లు కోట్లు పోసి పెద్ద బ్లెస్సింగ్స్ చేసుకున్నాడు పూజ పెట్టించుకున్నారు ఒక వారం విందులు వినోదంలో చేసుకున్నారే ఇప్పుడు దృష్టి బొమ్మలాగా ఇల్లుంది అది తాళమేయబడి ఉండుంది మేము ఆ ఇల్లు ముందే అటు ఇటు వెళ్తూ ఉన్నాం ఏంటి ఇంతమంది బిషప్పులు వచ్చి ఆ ఇంటిలో పూజ చేసి బ్లెస్ చేస్తే ఆశీర్వాదం లేదా వందల మంది గురువులు వచ్చి పూజ చేసి ప్రే చేస్తే ఆ ఇంట్లో బ్లెస్సింగ్స్ లేవా దేవుని సేవకుల కన్యాసులు వచ్చి ప్రేజ తిని వెళ్ళిపోయారే వాళ్ళ ప్రేయర్కి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం లేదా నా ప్రశ్న ఒకటే ఇప్పుడు చదువుకున్నానే ఏంటి మతై పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనం ఆ ఇంటికి యోగ్యత ఉంటే ఆ ఇంటికి అర్హత ఉంటే అలాగే ఇంకొక సువార్త ఏముంటుందంటే ఆ ఇంట్లో శాంతి కాంక్షకులు ఉంటే సమాధానం కోరుకున్న వారు ఉంటే దైవ భక్తి కలిగిన వారు ఉంటే దైవ భయం కలిగిన వారు ఉంటే దైవ ప్రేమ కలిగిన వారు ఉంటే మీ శాంతి మీ సమాధానము నీ దీవనలు ఆ ఇంటికి చేరును ఇంటికి చెందును లేనిచో నీ సమాధానం నీ ఆశీర్వాదం నీ బ్లెస్సింగ్ నీ వెళ్ళిపోయేటప్పుడు తిరిగి నీకే చేరును ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా సద్దుతో నీ చెప్పే ఈ ఆఖరి మాట వినండి ఫాదర్లు ఇంటికి వచ్చి ఇల్లుబిల చేసుకున్నా దేవుని సేవకులు వచ్చి పూజ చేసిన ఎవరు వచ్చి ఎంత పెద్ద ప్రార్థన కర్మం నిర్వహించిన నీ ఇంట్లో ఆ ఆశీర్వాదములు ఉండిపోతాయి పరలోకం దిగి వస్తుంది నేను హాయిగా ఉంటాను అని ఎవరు అనుకోదు నీ ఇల్లు ఎవరు బ్లస్ చేసినా ఎంత పెద్ద ప్రార్థన కూట్టాల నీవు ఇంట్లో నువ్వు ఏర్పరచినా ప్రిబడారా ఆ దేవుని ఆశీర్వాదములు ఇంట్లో ఉండిపోయే పరిస్థితి నీవు ఏర్పరచకపోతే నీ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉండిపోయేలాగునా నీవు జీవించకపోతే ఆ ఇంట్లో దైవ భక్తి లేకపోతే ఆ ఇంట్లో దైవ భయం లేకపోతే ఆ ఇంట్లో దేవుని ప్రేమ లేకపోతే నీ ఇంట్లో దేవునికి ప్రాముఖ్యత లేకపోతే నీ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉండదు ఆశీర్వాదం ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఆనందనాదములు పైకి రావు కీర్తన గానములు పైకి రావు మీ ఇంట్లో అందువలన మీ ఇంటిని పరిశుద్ధమైన స్థలముగా పాప మచ్చలు పడకుండా పాప మరక్క లేకుండా నీ ఇంట్లో దేవుని కృప ఉండిపోయేలాగున దేవుని ఆశీర్వాదం ఉండిపోయేలాగున ప్రివులరా మార్చండి నేను ఇందాక చెప్పినట్లు నోవా కుటుంబములాగా మందు తాగి కప్ప తాగి మీ ఇంటిని పాడు చేయవద్దు లోతు కుటుంబములాగా వ్యభిచార పాపం వలన లైంగిక పాపం వలన మీ ఇంటిని పాడు చేయవద్దు ఆఖాన కుటుంబములాగా దొంగతనం చేసి అన్యాయ పనులు చేసి మీ ఇంటిని మీరు పాడు చేయవద్దు ప్రియ ప్రియ సహోదరులారా మీ ఇంట్లో లే ఏలి కుటుంబములాగా అవిధేయత లేకుండా నీ ఇంటిని పాడు చేయవద్దు ఆ బాధ్యత తల్లి తండ్రులకు ఉన్నాయి అబ్రహాం వల్ల ఈ సాకి దేవుడు దీవించాడే దావీదు వల్ల సోళమణు దీవించాడే జక్కయ్య వల్ల కుటుంబాన్ని దేవుడు దీవించాడే ప్రివిళ్ళారా అలాంటి కుటుంబంగా నీ కుటుంబం కూడా మారాలని కోరుకో ఈ రోజు నుంచి ప్రయత్నించి ఇంటిని శుభ్రం చేసుకో అప్పుడు దేవదూతలు మీ ఇంట్లో సంచరిస్తారు దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉండిపోతుంది మీ ఇంటికి ఎవరు అడుగుబెట్టి వచ్చినా ఆ ప్రసన్నత వారు కూడా పొందుకుంటారు ఒక నిమిషం ప్రార్థిస్తాం కృపగల దేవా ఈరోజు చక్కటి ఈ సందేశమును ఆలగించటానికి మీ బిడ్డలకి అవకాశం ఇచ్చావు మీకు స్తోత్రం ప్రభువా ప్రతి ఇల్లు నీ దీవెనలు పొందుకున్నలాగున ప్రతి ఇంట్లో నీ సంధి సమాధానము వచ్చేలాగున ఆ కుటుంబ సభ్యులను దానికి అర్హులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం యోగ్యత కలిగిన వారుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యము ద్వారా ఈ బిడ్డలని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యము ఏ ఇంట్లో అయితే టీవీలు వారు వింటున్నారు ఏ ఇంట్లో అయితే ఈ వాక్యం మొబైల్ ఫోన్లు వారు వింటున్నారు ఏ ఇంట్లో అయితే ఆన్లైన్లో ఈ వాక్యం వారికి వినిపిస్తూ ఉంటుందో ఈ వాక్యం వినపడుతున్న ప్రతి ఇల్లు వాక్యము ద్వారా శుద్ధి చేయబడునుగాక ఆ ఇంట్లో ఉన్న అంతకార శక్తులు వాక్యం వలన ఈ వినిపిస్తున్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితములో ఆ కుటుంబ సభ్యులు నూతన జీవములాగా వచ్చునగాక ప్రతి ఇంట్లో దేవుని ప్రసన్నత ఉండిపోయేలాగునా అప్పస్తులుడు ఒక్కొక్క ఇంటికి అడుగుపెట్టి పెట్టి యేశు కృష్ణం ఆ ఇంటిని ఆశీర్వదించినట్లు ఏశనమం పేరెట్ట ఈ వాక్యం వింటున్న మీ ఇంటిని ఆయన ఆశీర్వదించునగాక ఈ మా ప్రార్థనలు మా నాదుని యేశు క్రిస్తు అది పరిశుద్ధనామములో అడిగివెడుక్కొను చున్నాం తండ్రి అమే 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 ప్రిబిళరా అర్పణ సమయము ఈ అర్పణ సమయములో పరిశుద్ధ బలిబీడ మీద మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు కూడా ఇక్కడ కానుకగా అర్పిస్తున్నాం అలాగే ఈనాడు స్పాన్సర్ చేసిన రెండు కుటుంబాలను కూడా ప్రత్యేకంగా మనము బలిలో తలంచుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ఆన్లైన్లో మీరు వాక్యం వింటున్నా బలిలో పాల్గొంటున్న మీ అందరి ఉద్దేశ లక్ష్యాలు ప్రార్థనలు నిశ్శబ్దంగా ఈ బలిపీట మీద కానుకగా అర్పించండి మనం ప్రభు సన్నదిలో సమర్పించుకుందాం సహోదరి సహోదరారా మనము అర్పించి బలి సర్వశక్తి గల పెద్ద సర్వేశ్వరునికి అంగీకార ప్రార్థించుదుము ప్రభుతన తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని గాక ప్రియ సహోదరి సహోదరులారా లోకవ్యాప్తంగా వేలాది మంది దేవుని వాక్యాన్ని వినాలని సువార్త పరిచయలో భాగస్థులై ఈనాడు ఈ పరిశుద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన షర్మిల అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ విజయవాడ ఆ కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలను ఈ అర్పణ సమయంలో కానుకగా అర్పిద్దాం అలాగే కే మిల్క్ రాజు అండ్ ఫ్యామిలీ ఈ రెండో కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిపూజలో పూజలో అర్ అర్పణ సమయంలో కానుకగా అర్పించి వారందరి ఉద్దేశాలు నెరవేరాలని వారి కోసం ప్రార్థిస్తాం అలాగే ఈనాడు పరిశుద్ధ పూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి వారి కుటుంబ సభ్యులు ఏ ఉద్దేశము కోసం బలి పట్టించి ఉన్నారు వారెక్కడ ఉన్నా దేవుని దీవెనలు ఆశీర్వాదములు వారి కుటుంబం మీద దేవుడు కృంభరించాలని వారి కోసం ప్రార్థిస్తాం మనం వాక్యములు ఆలగించినట్లుగా సంతోషముతోనూ ఆనందముతోనూ కలిసి మెలిసి కూడిమాడి జీవించే కుటుంబముగా ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న మీ అందరి కుటుంబాలు మారాలని ప్రతి కుటుంబ పరిస్థితి మారాలని వేదనలో బాధలో కన్నీట్లున్న కుటుంబముల కన్నీరు తుడిచివేయబడాలని దేవుని యొక్క ఆదర వారు పొందుకోవాలని విడిపోయి కుటుంబాలు ఏసునాములో కలిసి ఉండాలని శిథిలమైనటువంటి కుటుంబములు ఏసునామలో మళ్ళా కట్టబడాలని మన ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది ఉన్నారు వారందరి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం డివాన్ మసీస్ అంట మెంబర్స్ని వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తాం బానొక్కని మధ్యస్థ ప్రార్థన వీరులందరి కుటుంబాలను సమర్పిస్తాం అలాగే ఎంతో మంది ఆన్లైన్లో మాతో పాటు చైన్ రోసరీలో అలాగే ప్రార్థన గ్రూపుల్లో ఆన్లైన్లో ఎవరెవరైతే భాగస్థులై ఉదయం మూడు గంటల నుంచి ప్రార్థనలు చేరుతూ ఉన్నారో వారందరి వారి కుటుంబాలను దేవుడు దీవించాలని వారి మధ్యస్థ ప్రార్థన వీరులుగా సాక్షిగా నిలబెట్టాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా పరిశుద్ధ నామములో అడిగి పెడుకునిచున్నాం తండ్రి

యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా ఏ జన్మము ద్వారా మానవుల పాత్ర స్వభావం నూతనపరచును తన సెలవు పాటల ఫలితము ద్వారా మా పాపములను తుడిచివేసును మరణమును జయించి పునరుద్ధ్వానుడై నిత్య జీవన మార్గము మాకోసం ఆయన మరలా తెరచి చూపును మీ సమక్షం ప్రవేశించి మోక్షద్వారములు ఆదిమ దంపతుల పాపం వల్ల మోయబడినటువంటి స్వర్గద్వారము ఆయన మా కోసం మరులా తెరచను ఆ కారణమున దూతుల పుణితుల వృందముతోనేకమై నిరంతరము మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోనతమున హోసానా ప్రభు నామంన వేంచేవాళ్ళు ధన్యులు మా హోనతమునా హోసానా పరిబడలరా దేవుని పరిశుద్ధాత్మ ప్రభావము దిగిరావాలని గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రభావం మీ ఇంట్లో దిగిరావాలని మీరుంటున్న మీ గదిలో దిగిరావాలని ఆశతో ప్రార్థించు పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మేము శుధించుట యుక్తము ఏలైన మే దివ్య కుమారుడును మా ప్రభు అని ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కావున ఏలిన ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా విని నీ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా വരി ആ പ്രകാരമേ ഈ കൃതജ്ഞറേർച്ചു ചുണ്ടു പട്ടുപടക്കൂഷ്ടൂർത്തിക തമ്മൂ അപ്പഗ అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శులకెచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని புடு ஏலயனா இது மீ அப்பகிம் அப்பகிம்பபடனுள்ளனா சரீரமோ ఆ నీ భోజనానందరము పాత్రమూ నందుకొని మరెలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి చూ. ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి ఏ ఏలయనా ఇది నూతన నిత్య నిబాంతన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పరిహారమునకై సెలవలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ నుండి పానము చేయనప్పుడల్లా నీవు మరలా వచ్చి వరకు నీ మరణమును చాటిదము కనక తండ్రి యేసుక్రిస్లో పాటల మరణమును స్మరించుచు స్మరించు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకును మోకరించి మరొక రోజు ఈ పరిషద బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మతను అభిషేగించి నీ వరప్రసాదములతో నింపమని ప్రతి మాలకొనుచున్నాం కొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంత వ్యాపించిన వ్యాపించని మీ శ్రీ సభనకి అమ్మకమంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్ గురువును తుమ్మ బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను మీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయందు స్థిరపరచి నడిపించమని ప్రతి మాలు కొనుచున్నాం ఉత్థాన మగుదుమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును మీ కనికర మందు ఈ లోకమును వీడిన వారందరినీ మీ రాజ్యములో చేర్చుకునము మరి ముఖ్యంగా ఏసయ్యా కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షల మంది ఆత్మవిశ్రాంతి కోసమే ప్రార్థిస్తున్నాం ఈ మాసలో పాల్గొంటున్న ఇప్పటిలందరి కుటుంబాల్లో మరణించిన తల్లిదండ్రుల పూర్వీకుల బంధువుల ఆత్మ విశ్రాంతి ఈ పరిశుద్ధ బలవ యోగ్యత ద్వారా జరుగునుగాక మా తల్లిదండ్రుల కోసం ప్రభులారా ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం అలాగే ఉద్ధరి స్థలములో పీడింపడుతున్నటువంటి ఘోరమైన దండన స్థలములో ఉన్న ఆత్మలందరికీ నీ అక్ష సౌభాగ్యమునకు వారసులుగా చేరే గొప్ప భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ భోజనం స్పాన్సర్ చేసి లోకవ్యాప్తంగా వేలాది మంది దీవించబడాలని ఈ యొక్క బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాలు షర్మిల వారి కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలు విజయవాడ నుండి ప్రభుకు సమర్పిస్తున్నాం అలాగే కె రాజు అండ్ ఫ్యామిలీ కుటుంబము ఫ్రమ్ నగర్ ప్యారేష్ నుంచి వారి ఉద్దేశ లక్ష్యాలు దేవుడు దీవించాలని ప్రభువు నామం పేరిట వారు చేసిన ఈ గొప్ప కార్యములు ముప్పై అరవై నూరందలుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వాలని వారి ఉద్దేశాల కోసం ప్రార్థిస్తాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి కోసం ప్రార్థిస్తాం వారు ఎక్కడ ఉన్నా వారిని దేవుడు గాక అలాగే ఆన్లైన్లో మాస్లు పాల్గొన్న బిడ్డలారా మీ కుటుంబంలో అన్ని పాప మచ్చలను పాప మొరొక్కలను ఏసు రక్తముతో ఆయన చిలకరించి తుడిచి శుద్ధి చేయాలని ప్రార్థిస్తాం కన్నీటిలో వేదంలో బాధల కుటుంబమును దేవుడు ఓదార్చాలని ప్రార్థిస్తాం వీడిపోయే కుటుంబాలు ఆ నామములో తిరిగి కలవాలని ప్రార్థిస్తాం కుటుంబం నుండి పారిపోయే పిల్లలు బిడ్డలు ఇంటికి తిరిగి చేరాలని ప్రార్థిస్తాం వీడిపోయిన దంపతులు మళ్ళా ఏసునామల కలవాలని ప్రార్థిస్తాం మందుకు బానుసుల కుటుంబములకు అక్కడ మందు తాగి అలవాటు వేసినాములో బంధించబడును గా కాని ప్రార్థిస్తాం విభిచార లైంగిక పాపములు జరుగుతున్న కుటుంబాలలో ఆ లైంగిక ఆసక్తి కలిసి సాత్తాను బంధించబడును గా కానీ ప్రార్థిస్తాం దొంగతనము అన్యాయపు సొమ్ము సంపాదించిన కుటుంబములో మారు మనస్సు పాపబోతనం కలుగునుగా కానీ ప్రార్థిస్తాం ప్రభువా తల్లిదండ్రులకి అభిధేయత లేనటువంటి పిల్లలకి మారు మనస్సులు కలగాలి ప్రార్థిస్తాం బాధ్యత లేని తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండును గాక అని ప్రార్థిస్తాం మేము కూడా మరణానందరము మీ సన్నదికి చేరి మీతో కలిసి ఆనందం అనుభవించి గొప్ప భాగ్యం గాక ఈ మా ప్రాణల్లో మా నాథుని సుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వడుకునుచున్నాం తండ్రి మీరు కూడా మీ ఇంట్లో రెండు పైకి లేపి మాతో ఆత్మలు ఏకీభవించి త్రిత్వ దేవుని స్థుతిస్తూ ఈ యొక్క డాక్స్టోలని పాడుకుందాం వారి వారితు వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా గౌరవ మహిమలు కలుగునుగాకా రెండు చేతులపైకి లేపి మీ కుటుంబంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలని దేవుని పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచి ప్రార్థిద్దాం పరిలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజిక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము ఏలినవారా అన్ని క్రీడలని మము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయ్యానుగ్రహం వలన ఈ బిల్లులో పాల్గొన్న ఈ బిడ్డల నుండి పాప మచ్చలు పాప మరకులు తుడిచివేయబడునుగాక మందులు ఆసక్తులు బంధించబడునుగాక విభిచార లైంగిక ఆసక్తులు తొలగించబడునుగాక దొంగతనం ఆసక్తులు పూర్తిగా నశించిపోవును గాక అవిధేయత ప్రభునామములు కొట్టివేయబడునుగాక మీ మోక్ష ఆనందమును మా రక్షణ యేశు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించు చుందుము నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధమే కొసుకొచ్చున్నాను అని మీ అప్పో వచించిన ప్రభువుని యేసవా మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ వీళ్ళందరి విశ్వాసమును భక్తి కార్యములను పవిత్ర జీవితం జీవించాలని వారు చేస్తున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమములు కక్షించండి మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానము అనుగ్రహించండి యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభు ఆమె శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనుగా ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము యేసు క్రీస్తు అపోసులకిచ్చినట్లు మీకు కూడా కలుగునుగాక ఒకరికొకరు ఆ శాంతి సమాధానం తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్ర పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూభము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని ఇదిగో దయచేము గొర్రె ఇదిగో మీరు ఏ ఇంట్లో ఆ ఇంటిని దీవించుమని ఆదేశించిన క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిలవెందుకు పిలువడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించుగాక ఆమె అధుర మనోహర బిందు ఇది క్రీస్తేసు నీ త్యాగమిది పరమ పావనుని బిందు ఇది ప్రేమను పంచెడి విక్రీది అధుర మనోహర బిందు ఇది క్రీస్తేసు నీ త్యాగమిది బిందు క్రీస్తు దేవుని దేహమిది ఆత్మ పాచమును మనకొస సిద్ధపరచిన బిందు ఇది అప్పరసములో వేంచేసిన క్రీస్తుదేవుని దేహమిది ఆత్మభోక్ష్యమును మనకొసగుటకై సిద్ధపరచిన విందు ఇది తన దేహమునే కానుకగా అర్పించిన కడరా విందు

మరొకసారి అర్పించు యోగ్యత అర్హత అవకాశం మాకు ఇచ్చావు మీకు వంతనములు ఆన్లైన్లో టీవీ ద్వారాను మొబైల్ ఫోన్ ద్వారాను ఈ వాక్యాన్ని వింటూ మాసులో పాల్గొంటున్న ఈ బిడ్డలని నీ వాక్యం ద్వారా దీవించమని ప్రార్థిస్తున్నా ప్రభువా నీ వాక్కులు ఆత్మయున్నది జీవమున్నది ఇంట్లో ఈ వాక్యము వారు వింటుండగా దేవుని వాక్కు స్వరము ఆ ఇంట్లో అలలు అలలలాగా వినపడుతూ ఉండగా ఈ కుటుంబాల నుండి ఈ బిడ్డల కుటుంబముల నుండి అన్ని దైవభక్తికి విరుద్ధమైన దేవ ప్రేమకు విరుద్ధమైన దైవ భయానికి విరుద్ధమైన సైతన్ కార్యములన్నీ వెళ్లిపోవునుగాక అని ప్రార్థిస్తున్నా రోజు తరబడి రోజు ఈ వాక్యం వింటూ ఉండగా వారి హృదయాన్ని నీ హృదయానికి ఆకర్షించమని ప్రార్థిస్తున్నా ఈ పరిశుద్ధ బలిభూజ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలని నీ తిరి హృదయానికి మర్యత్తలు విమల హృదయానికి అర్పిస్తున్నాను ప్రభు వారి ఉద్దేశ లక్ష్యం నెరవేర్చి వారిని సువార్థ పరిచయలు భాగస్తులుగా మార్చినందుకు ఏడు రెట్ల దీవెనలు వారి పెంభరించండి ఈ మా ప్రార్థనలు మా నాదునే శుకృష్ణ పరిశుద్ధి నామములు అడిగి వేడుకొని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగా సమాధానముతో వెళ్ళి క్రిస్తు ప్రేములు క్రిస్త సేవలు జీవించుదము సర్వేశ్వరునికి ప్రియ సహోదరి ప్రియ సహోదరుల ఈనాడు ఈ పర్శుధబలిని ఆ తన కార్యక్రమాలని స్పాన్సర్ చేసినటువంటి షర్మిల కుటుంబాన్ని అలాగే మిల్క్కిరాజు కుటుంబానికి డివైన్ మర్సీస్ ఎండ తరపున బెన్ని ఫాదర్ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీ వల్ల ఈరోజు ఎన్ని వేల మంది దేవుని వాక్యాన్ని ఆలగిస్తూ ఉన్నారు అలాగే ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయటానికి ప్రేపడారా మీ సహాయం ఒక కావాలి స్పాన్సర్షిప్ ద్వారానే డైలీ ఈ మాస్ ఆన్లైన్లో చేయటానికి మాకున్న ఖర్చులు మీ స్పాన్సర్షిప్ వలన మేము నిర్వహించగలుగుతూ ఉన్నాము అందువలన ఈ పరిశుద్ధ బలిని ప్రతిరోజు స్పాన్సర్ చేయటానికి ఆత్మ ప్రేరణ కలిగి ముందుకు రావాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఏ రోజు మీరు స్పాన్సర్ చేస్తున్న ఆ రోజు ఆ పరిశుద్ధ బలిలో ప్రత్యేకంగా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే స్వార్థ పరిచర్యలో మీరు చేసినటువంటి ఏ చిన్ని కానుకలైనా ప్రియులరా ప్రతాపదు దేవుని యొక్క ఏడు రెట్ల దీవెనలు మీ పే రావాలని మా మధ్యస్థ ప్రార్థన కుటుంబ సభ్యులు దాదాపు అరవై ఐదు మంది ఉన్నారు మీరు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగే మీ స్పాన్సర్షిప్ కానీ ప్రశుద్ధ బలిబుజ పెట్టించాలి కానీ మీ ప్రార్థన సహాయం కావాలని కానీ ప్రియులారా ఈ నంబర్లు మీరు స్వ సమృద్ధించండి తప్పకుండా మా సభ్యులు మీతో మాట్లాడతారు దేవుడు మీ అందరిని దీవించునుగాక మీ కుటుంబాన్ని దీవించునుగాక హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ